అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. అమ్మని పరిచయం చేస్తుంది పామర్తి వెంకటేశ్వరరావు గారు. సో అమ్మ దర్శనం నాకు జెమిని స్టూడియోలో అమ్మని స్క్రీన్ పైన చూశాను. అమ్మ కల్లో దర్శనాలు ఏమన్నా ఇచ్చారా? మదర్ ఇన్ వైట్ శారీ గేవ్ దర్శన్ ఇన్ డ్రీమ్ ఏ ఫీలింగ్ ఇట్ వాస్ 5 AM. ఈ తల్లి చేత ముద్దతున్నాను కాబట్టి నాకు లైఫ్లో అన్నానికి లోటు ఉండదు. బహుశా నాకు అమ్మ ఒక 3 అస్త్రాలు ఇచ్చారు. 1 అస్త్రం రెగ్యులారిటీ, 2 అస్త్రం పంక్చువాలిటీ, 3 అస్త్రం డిసిప్లిన్. ఆకృతి చిన్న బల్బు వంగాను, 2 చేతులు పట్టుకున్నారు. ఈ ఆర్టికల్ తాలూకు సబ్స్టెన్స్ ఇది, దీనికి ఈ ఫోటో అంటే బాగుంటుంది అని చూపించేవాడిని. నో సార్, నెగటివ్ ఇస్ నాట్ గుడ్. ఎంజాయ్ చేస్తుంది అమ్మ ఇచ్చిన గూడు, అమ్మ ప్రసాదం, అమ్మ సాన్నిధ్యం, అమ్మ సేవ. మీకు అమ్మతో మాట్లాడడం మెరుగ్గా ఉంటే మనసులో అనుకోండి అది అవుతుందన్నారు. అపెండిసైటిస్ ఆపరేషన్ అయినప్పుడు మరి సేవ్ చేసి సత్యబాబా గారు కదా అమ్మను కొలుస్తానేమిటి అనుకున్నమాట. ఐ వాంటెడ్ టు సీ యూ ఆల్. అమ్మతో మా అనుభవాల శీర్షికన శ్రీయుతులు ఎంఎస్ శరశ్చంద్ర కుమార్ గారితో ముఖాముఖి. శరశ్చంద్ర కుమార్ గారు, అమ్మ అనుభవాలు మీరు మాతో పంచుకునే ముందు మీ యొక్క కుటుంబ అన్న గురించి కొంత బ్రీఫ్గా మా అందరికి తెలియపరచగలరా? తప్పకుండా. దేహా మాత, మా అమ్మగారు కస్తూరిబాయ్, నాన్నగారు అడ్వకేట్ బాలాజీ రామప్రసాదరావు గారు, తాతగారు మసలికంటి రామారావు గారు మరి విజయనగరం. మమ్మల్ని పెంచింది మా తాతగారు మా అమ్మగారు, కాబట్టి వాళ్ళని తడుచుకోవడం ధర్మం. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం, సంగీతం చెప్పుకోదగ్గటువంటి విషయాలు మాకు. తర్వాత వచ్చిన వాళ్ళని బాగా ఆదరించనున్నది తాతగారి దగ్గర మేము నేర్చుకున్న విషయం. అండ్ చదువు నేను ముఖ్యంగా చెప్పాలంటే మద్రాసులో మా చిన్నాన్నగారు ఆయన సినిమా ఫీల్డ్లో వయలనిస్ట్గా ఉండేవారు, సన్యాసరావు గారు అని చెప్పేసి ఆయన దగ్గర ఉండి రామకృష్ణ మిషన్లో చదువుకున్నాను. వివేకానంద కాలేజీ స్టడీస్ చదువుకున్నాను, బీఎస్సీ చదువుకున్నాను. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో లైబ్రరీ సైన్స్ కోర్స్ చేశాను. ఇది అయిపోయిన తర్వాత ఉద్యోగ రీత్యా నేను మద్రాసులో చాలా రోజులు ఉన్నాను. వివేకానంద కాలేజ్ లైబ్రరీగా పనిచేశాను, అంటే నా వృత్తిపరంగా ప్రొఫెషనల్ లైబ్రరీ. బ్రిటిష్ కౌన్సిల్లో సెలెక్ట్ అయ్యాను 1968. 33 సంవత్సరాలు బ్రిటిష్ కౌన్సిల్లో పనిచేశాను. హైదరాబాద్ ప్రమోషన్ పంపించారు, అక్కడ లైబ్రరీ సెటప్ చేశాను అండ్ డిప్యూటీ మేనేజర్గా ఉండామని రిటైర్ అయ్యాను. ఇద్దరు అబ్బాయిలు, పెద్ద అబ్బాయి అమెరికాలో ఇంటర్లో పనిచేస్తున్నాడు, 2 అబ్బాయి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో లైన్లో ఉన్నాడు, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. నా మిస్సెస్ ప్రసూన, నాకు ఫార్చునేట్గా అమ్మదే వల్ల నా భార్య పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి అమ్మ పట్ల చాలా భక్తిభావం, తర్వాత సేవా కార్యక్రమంలో బాగా నాకు చేయని తీర్చేవారు. అయితే రిటైర్మెంట్ తర్వాత మాత్రం వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి, కాబట్టి వాళ్ళు నేను ఫోర్స్ చేయకుండా నేను ఒక్కనే వచ్చాను. భార్య 2 అబ్బాయి హైదరాబాద్లో ఉంటున్నారు. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మొదటిసారి అమ్మల గురించి మీరు ఎవరి ద్వారా వినుంటారు, ఎవరి ద్వారా విన్నారు, మీరికి ఎట్లా అమ్మ దర్శనం చేసుకునే అవకాశం కలిగింది? ఫస్ట్ టైం అమ్మని దర్శనం చేసిన తర్వాత మీకు మనసులో కలిగిన భావాలు ఏమిటి, వీటిని గురించి కాస్త వివరించండి. నేను పామర్తి వెంకటేశ్వరరావు గారు, మ్యూజిక్ డైరెక్టర్, వారికి రుణపడి ఉన్నాను. ఇంతేంటే అప్పుడు బ్రిటిష్ కౌన్సిల్లో పనిచేస్తున్నాను నేను. 14 సంవత్సరం నుంచి సినిమా ఫీల్డ్లో వయలనిస్ట్గా ఉన్నాను. పామర్తి గారే నన్ను ఈ ఫీల్డ్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఘనసాగర్ ఫోల్డ్లోకి వెళ్ళాను, వారి పార్టీలో, ఘనసాగర్ పార్టీలో నేను రెగ్యులర్ మెంబర్ ఆర్కెస్ట్రాగా ఉన్నానమాట. మిగతా వాళ్ళకి వాయించిన ముఖ్యంగా పామర్తి గారు ఘనసాగర్ రికార్డింగ్ అంటే వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ, మిగతా వాళ్ళకి అయినా సెకండ్ ప్రయారిటీ. అయినా నాకు అంత టైం కూడా ఉండేది కదా, బికాస్ చదువుకుంటూ వాయించడం లేదంటే ఉద్యోగ స్వామి గారు. పామర్తి గారు రోజున పిలిచి ఈ ఆదివారం నాడు ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్కి రికార్డింగ్ చేయాలి, అంటే ఇక్కడ మీకు పేమెంట్స్ అవి కూడా మామూలుగా స్టూడియో పేమెంట్స్లా ఉండవు అని చెప్పారు. అంటే నేను పేమెంట్ గురించి పట్టించుకోలేదు, స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత మా బాస్ పిలిచి కాన్ఫరెన్స్ ఉన్నది, ఈ ఆదివారం తప్పకుండా రావాలి, అందరు స్టాఫ్ డ్యూటీలో ఉండాలన్నారు. అక్కడ ఎదురు చెప్తే
ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో అన్నట్టు అటువంటి పరిస్థితి అయినా నేను వెనక్కి వెళ్ళలేదు. నేను ఈ ఆదివారం నేను ఒక చోట నాకు పని ఉన్నది నేను పెడుతున్నాను అని చెప్పి ధైర్యంగా వచ్చాను, రికార్డింగ్ వచ్చాను. వచ్చిన తర్వాత స్క్రీన్ పైన మాకు చూపిస్తారు, ముందు బొమ్మ చూపిస్తారు, చూపించి మాకు నోట్స్ ఇస్తారు. ఇచ్చి అప్పుడు వాళ్ళు హ్యాండ్ చూపిస్తాను, దానికి తగినట్టుగా మేము నోట్స్ వాయించాలన్నమాట. స్పీడ్ ఏ స్పీడ్ వాయించాలి, ఏంటి ఏ బిట్ వాయించాలి మాకు ఇండికేషన్ ఇస్తుంటారు అన్నమాట. సో అమ్మ దర్శనం నాకు జెమినీ స్టూడియోలో అమ్మని స్క్రీన్ పైన చూశాను. ఆ డాక్యుమెంటరీలో అమ్మ రావడం, తర్వాత పళ్ళు తోముకోవడం, బ్యాష్ ప్రసిద్ధి గ్రహం అవన్నీ అన్నమాట సినిమాలో. ఆ తర్వాత అన్ని కాల్ షీట్స్ నేను అటెండ్ కాలేదు, బికాజ్ నాకు ఉద్యోగ ధర్మం ఉంది కాబట్టి కొన్ని కాల్ షీట్స్ వర్క్ చేశాను. కానీ ఏదైనా అమ్మని పరిచయం చేసింది పామర్తి వెంకటేశ్వరరావు గారు, అమ్మని చూస్తుంది స్క్రీన్ పైన. ఇక్కడ నేను చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ రోజుల్లో మాకు పేమెంట్ ఎంత ఇచ్చారని కాదు, ఇక్కడ 30 రూపాయలు 35 రూపాయలు నాకు ఇచ్చారు రోజున. దాన్ని నేను అమ్మను చూడకపోయినా సరే, నాకు దీని గురించి ఏమీ తెలియకపోయినా సరే, సంస్థ గురించి, ఇది చాలా పవిత్రమైనటువంటి మీ కార్యం కాబట్టి ఈ డబ్బుని ఇంకొదంతా కలపకుండా దాన్ని తీసుకెళ్ళి అప్పుడు మా చెల్లెళ్ళి పెళ్ళి నిశ్చయం అనమాట మా అమ్మకి ఇచ్చి, అమ్మ దీంతో పసుపు కుంకుమ కొని చెప్పానమాట. ఇండైరెక్ట్ చెప్పాలంటే అమ్మ నా యందు ఆ అభిమానం, మా చెల్లికి ఆశీస్సులు ఈ రికార్డింగ్ రూపంలో తను ఇచ్చారన్నమాట. అంటే మా చెల్లి పసుపు కుంకుమాలు పెట్టింది అమ్మ అనమాట. మీకు మొదటిసారి అమ్మని అట్లా స్క్రీన్ మీద చూసి రికార్డింగ్ చేసినప్పుడే ఆ రకమైన భావం కలగడం చాలా అదృష్టవంతులు. మీరు మొదటిసారి అమ్మని నిజంగా ఎట్లా ఎప్పుడు ఫిజికల్గా ఎప్పుడు దర్శించారు, సందర్భం అవనుకడిన పరిస్థితుల గురించి చెబుతారా? చెప్తా. మా మేనమామ నిడుబ్రోల్లో పొన్నూరులో ఉండేవారు. సో ఆయన చూడడానికి వచ్చాను. వచ్చినప్పుడు ఎప్పుడు బాపట్ల రాలే, అక్కడికి బాపట్ల దగ్గరని తెలిసి తప్పిస్తే ఎప్పుడు రాలే. ఒక్కడనే వచ్చాను. వచ్చి సరే అమ్మ దర్శనం చేసుకుందామని చెప్పేసి బాపట్ల బస్ స్టాండ్కి వచ్చాను. ఎప్పుడు బస్సు ప్రయాణం తెలియదు నాకు, మెడ్రాస్లో పెరిగాను నాకు ఏం తెలియదు. వచ్చి బస్ స్టాండ్కి వచ్చి, ఏమండి జిల్లెలమడి వెళ్ళాలండి, ఏ బస్సు ఎక్కాలండి అన్నాను. రండి నా పక్కన కూర్చోని, నేను జిల్లెలమడి వెళ్తాను అన్నారు. అది ఎవరు, మన బ్రదర్ ఇన్ లా సాయి ఉంటాయి ఆయన పేరు. సో తమాషా అమ్మ నాకేనంటే అటువంటి ఫెసిలిటీ ఇచ్చారు. అతను తీసుకొచ్చి నిల్మల తీసుకొచ్చి సుబ్బారావునికి పరిచయం చేస్తే, సుబ్బారావుని మీరు వాళ్ళు ఉండిపోవాలి, మీరు నేను మాకు లీవ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, అబ్సెన్స్ వితౌట్ మీన్ శాంక్షన్ లీవ్ అంటే డిస్మిసల్, పీకల మీకు కత్తి, మీరు ఉండిపోవాలి, సాయంకాలం ఉండి వాళ్ళ అమ్మ దగ్గర ఖర్చు ఇది వాయించి వెళ్ళాలి, వెళ్ళినది వాయించాలన్న అంటే నేను నీకు ఏర్పాటు చేస్తాను, టెలిగ్రామ్ ఇస్తాను అంటే అది రిస్క్ తీసుకున్నాను. తీసుకొని సరే ఉండిపోయాను. వాళ్ళు ఏమి అలరపెట్టలేదు, అమ్మ దగ్గర వాయించాను. తర్వాత సాయంకాలం మళ్ళీ వాయించాను, అమ్మ ఆశీర్వదించారు. ఇది నా ఫస్ట్ దర్శనం అన్నమాట. దేవుడు అంటే లోకంలో గుళ్ళు ఉన్న ఒక రాముడను కృష్ణుడను ఇట్లాంటివి మన సాంప్రదాయంలో ఉన్నాయి. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి, ఒక ఫిజికల్ ఫ్రేమ్లో ఉన్న వ్యక్తి చూసిన తర్వాత ఆధ్యాత్మికంగా మీకు ఉన్నత భావాలను కూడా ఏమనిపించింది? మీకు చూడంగానే చూసిన తర్వాత ఏమైనా భావాలు మీకు మనసులో గుర్తున్నాయా, ఏమైనా అనిపించిందా? ఆ సందర్భంలో మొదటిసారి మీరు వాయించినప్పుడు కానీ లేకపోతే కానీ అమ్మ మీతో ఏమన్నా మాట్లాడారా? మాట్లాడితే ఏం మాట్లాడారు? ఫ్రాంక్గా చెప్పాలంటే అమ్మతోటి, అమ్మ నేను మీ రికార్డింగ్ వాయించాను, మీ దర్శనం కోసం వచ్చాను అన్నాను. వాయించాను, మామూలుగా బ్లెస్ చేశారు. సాయంకాలం మళ్ళీ స్టేజ్ మీద వాయించాను. వాయించిన తర్వాత బట్టలో పెట్టారు, ఆశీర్వదించారు, వెళ్ళాను. ఇది మా తాతగారిని మళ్ళీ తలుచుకోవాలి నేను. ఎక్కడ ఎవరు వచ్చినా సరే, చిన్న విజయనగరం చిన్న ఊరు, అందరూ ఏ బాబా వచ్చినా ఎవరు వచ్చినా సరే మమ్మల్ని తీసుకెళ్ళడం, వాళ్ళకి నమస్కారం చేయించడం అలవాటు. కాబట్టి ఎంతోమంది మహానుభావుల దగ్గరికి వెళ్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం. అలాగే అమ్మ దగ్గరికి వచ్చాం దండం పెట్టడం తప్పిస్తే ఈ తర్కం అన్నది లేదు. ఈవిడ దేవత కాదా, అసలు ఈ తర్కమే లేదు. అంటే పెద్దవాళ్ళు కనిపించినప్పుడు దండం పెట్టుకోవడం, ఆశస్సులు తీసుకోవడం తప్పిస్తే కుటుంబ పరంపరంగా వస్తున్న మీ తాతగారు, అది సంస్కారం సాంప్రదాయం సట్టన్లే చాలా చాలా బాగుంది. ఇప్పుడు అమ్మని కలవక ముందు మీకు సట్టన్గా ఎవరో ఒకళ్ళు దేవుడు రాముడో కృష్ణుడో గురువు ఎవరన్నా ఉన్నారు, అట్లాంటి ఆలోచనలు ఉంటాయి కదా ఎవరికైనా సరే, ఆ ఉన్నారా? అట్లా ఉంటే ఎవరన్నా మంత్రోపదేశం కానీ, గురువు కానీ, దైవం ఇష్టదైవం కానీ ఎవరన్నా ఉన్నారు? ఇక్కడ మా ఇంట్లో భజన మందిరం అంటే ఒక పెద్ద హాల్ ఉండేది అన్నమాట. ఆ హాల్ నిండా ఈ గోడ అంత ఉంటుంది. అందులో అన్ని దేవుళ్ళు ఉన్నారు అందులో. కాబట్టి ఓపెన్ మైండ్, ఓపెన్ మైండ్ భగవంతుడు అందులో బాబాలు ఉన్నారు, తర్వాత ఇంకెవరైనా ఉన్నారు మొత్తం, అంటే ఈ దేవుడు ఆ దేవుడిని కాదనమాట. సో అంచేత అటువంటి రిజర్వేషన్స్ లేవు. కానీ మా తాతగారు, నాకు ఒక ఆపరేషన్ జరిగినప్పుడు, అపెండిసైట్ ఆపరేషన్ జరిగి చాలా సీరియస్గా ఉన్నప్పుడు, మా తాతగారు స్టాంచ్ డివోటి సత్యబాబా, ఆయన ఒక టెలిగ్రామ్ పంపించారు, గ్యాన్సర్స్ ఆపరేషన్ ప్రే సేవ్ హిమ్ అని చెప్పేసి అన్నమాట. ఆయన సర్జన్ రూపంలో వచ్చి సేవ్ చేశారు. ఆ ఎపిసోడ్ ఫుల్ ఎపిసోడ్ చెప్తే చాలా టైం పడుతుంది, అది చెప్పక్కర్లేదు. కానీ నాకు డైరెక్ట్గా అయితే ఆయన దగ్గర నేను ఆయన దర్శనం చేసుకున్నాను, ఆయన దగ్గర వాయించాను, ఆయన భజన పాడారు, భజన పాటలు వాయించాను, అవన్నీ ఉన్నాయి. కానీ ఇది మామూలే,
అంటే పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళు దర్శనం చేసుకోవడం, వాళ్ళు అక్కడ వాయులు వాయించడం, లేని వాళ్ళు ఆస్తి తీసుకోవడం మామూలే. కాబట్టి స్పెసిఫిక్గా నాకు ఈ ఫామ్ అంటే అసలు లేదు, నాకు ఇంతవరకు ఫామ్ లేదు. అమ్మని చూసినప్పుడు కూడా ఈవిడ నా ఫామ్ అనుకోలేదు, ఇప్పటిదాకా అనుకోలేదు. ఇంకా తర్వాత సీక్వెన్స్లో వస్తుంది. అమ్మని దర్శించిన తర్వాత ఫ్రీక్వెంట్గా అమ్మ దగ్గర రావటం, మా ఆశీస్సులు పొందటం, ఇవన్నీ కూడా క్రమంగా జరిగినది నేను విన్నది, మేము కూడా చూసింది. ఊరగా చెప్పాలంటే మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ రకరకాలైన అమ్మ యొక్క సేవా కార్యక్రమాల్లో వివిధ స్థాయిల్లో సమర్థవంతంగా పాల్గొని మీకు చాలా సేవ చేసే అమ్మకి సమర్థవంతంగా అమ్మ సేవ చేసినట్టుగా నేను విన్నాను, చూశాను, మేమందరం అనుకుంటుంది. అట్లా ఈ సేవ మీ ఉద్యోగం కాకుండా దీనికి ఇంత టైం మనం కేటాయించి ఈ రకంగా చేయాలని ఓ రకమైన ఉత్సుకత కలగడానికి ఏదన్నా కారణం ఏమన్నా ఉందా? జిల్లెల ముందు వచ్చి అమ్మ దర్శనం చేసుకున్నది రామకృష్ణయ్య గారి అమ్మాయి వివాహం, బహుశా 7-2 ఫిబ్రవరి 23 అనుకుంటాను. నేను తర్వాత ఎంక్వైరీ చేశాను డేట్, అది నాకు చాలా జీవితంలో ముఖ్యమైన డేట్ కాబట్టి ఎంక్వైరీ చేశాను. అదే నేను నోట్ చేసుకోలేదు. మరొక ఛాన్స్ ఇచ్చారు అమ్మ నాకు. ఆ దర్శనం ఎక్కడంటే మద్రాసులో జరిగింది, హేమాలిని కళ్యాణ మండపంలో. అమ్మ టూర్ చేశారు, అది నాకేం తెలియదు, అటు ఈ సంస్థ గురించి తెలియదు, అమ్మ గురించి తెలియదు. హేమాలిని కళ్యాణ మండపంలో అమ్మ దర్శనం ఇస్తున్నారు. ఆ రోజున ప్రెస్ మీట్ ఉన్నది. నా ఫ్రెండ్ ఒక అతను, అంటే చలంగారు అల్లుడు, అతను చలంగారు వెంగ అల్లుడు, ఐ మీన్ అతను ఏదో కృష్ణాపత్రిక అని చెప్పేసి కాకినాడలో ఉంటే అతను బ్రదర్ అమ్మాయి ఎయిటర్ అన్నమాట. అతను ఒక ప్రెస్ మ్యాన్గా లోపల ఎంట్రీ అయ్యాడు అతను ఈ ప్రెస్ మీట్లోకి. నేను అతనితో పాటు లోపలికి వెళ్ళాను. అంటే నా చెప్పాలంటే అనాథరాజన్ ఎంట్రీ, నేను ప్రెస్ మ్యాన్ కాను, కానీ నన్ను తీసుకెళ్ళాడు అతను. ఆ రోజు మాత్రం చెప్పుకోదగ్గర ఒక అనుభవం ప్రసాదించారు అమ్మ నాకు. ప్రెస్ మీట్ అవుతోంది, నేనేం మాట్లాడలేదు, దూరంగా ఉన్నాను. వాళ్ళంతా క్వశ్చన్లు వేస్తున్నారు. అక్కడ ఒక ఆయన కూర్చొని అమ్మ ఏదో మెల్లిగా చెప్తున్నారు. చెప్తూ ఉంటే అంటూ అంటే కరెక్ట్ అంటే అంటాం మనం ఆ విధంగా ఏదో మొత్తం ఆయన ఆనందంగా అంటున్నారు అన్నమాట. ఆయన ఎవరో తెలియదు నాకు, బహుశా శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారేమో అని నేను గెస్ట్ చేస్తాను. రవణయ్యతో అంటే కరెక్టేనండి, మీరు కరెక్టే చెప్పారు, ఆ జెస్చర్ అయిందే అని చెప్పేసి అన్నయ్య చెప్పారు అన్నమాట. ఇంకా అమ్మ చాలా మెల్లిగా చెప్తారు, వాళ్ళు క్వశ్చన్స్ చేస్తారు. నాకు ఆ క్వశ్చన్ ఏమిటి, అమ్మ ఆన్సర్ ఏంటి అంతా నాకేం తెలియదు. అక్కడ కూర్చున్నాను అమ్మ సాన్నిధ్యంలో కూర్చున్నాను. అందరికీ ఇట్లా పెద్ద పళ్ళెంలో అంతా అన్నీ వచ్చాయి, నివేదన వచ్చింది, అవన్నీ కలిపేశారు. కలిపేసి అమ్మ ప్రతి వాళ్ళకి నోట్లో ముద్ద పెడుతున్నారు, నాకు పెట్టారు, నేను తిన్నాను. తిన్న తర్వాత నా మనసులో అప్పుడు ఒక భావన వచ్చింది, ఈ తల్లి చేత ముద్ద తిన్నాను కాబట్టి, ఈ నాటి రాత్రి కాబట్టి నాకు లైఫ్లో అన్నానికి లోటు ఉండదు అని అనిపించింది నాకు. గొప్ప నమ్మకం, గొప్ప భావన, అంతే. ఇంకేమనుకోలేదు, నేను ప్రత్యేకంగా అమ్మని నాకు నమస్కారం పెట్టుకుంటాను అడగలేదు, ఏమీ అడగలేదు. ఆ గుంపులో నేను కూడా ఉన్నాను, పది మందితో పాటు ఆమె పెట్టి ముద్ద తిన్నాను. కానీ తిన్నప్పుడు మాత్రం మనసులో వచ్చేసాను అంటే, ఈ తల్లి చేత ముద్ద తింటున్నాను కాబట్టి నాకు లైఫ్లో అన్నానికి లోటు ఉండదు అని అనిపించింది. అయిపోయింది, వచ్చేసాను. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఇంకా అమ్మ దగ్గరికి వెళ్లకుండానే సుమారు 11:30 ఆ ప్రాంతంలో బస్సులు పెద్ద రష్గా లేవు. ఆ రోజున నాకు స్కూటర్ గెట్టిన తెలియదు, నాకు బస్సులు లేవని పెద్ద రష్గా లేదు, కానీ నిలబడి ఉండాల్సి వచ్చింది. నేను మామూలుగా ఉన్నాను, అన్ని చేస్తున్నాను, టికెట్ కొనుక్కుంటా అంతా చేస్తున్నాను. అప్పుడు వెస్టర్న్ మ్యూజిక్ నేర్చుకుంటూ ఉండేవాడిని నేను, కొంత దాని ప్రభావం ఉంటే ఉండొచ్చు తెలియదు నాకు. ఏదో హమ్ చేస్తున్నాను మెలడీ అనమాట, అంటే ఆనందంగా ఒక విధమైన మన ఇంగ్లీష్లో ఎక్స్ట్రసీ అంటాం, తెలుగులో ఏమంటారు దాన్ని తెలియదు నాకు. చాలా అంటే చెప్పుకోలేంత మంచి ఆనందం అనమాట, అది మనం ఎక్సైట్ కావు, మనం ఎవరికి ఏం కలియదు, అది కేవలం మనసులో ఉంటుంది తప్పిస్తే పైకి ఏం తెలియదు, పైకి మామూలుగా చాలా బ్యాలెన్స్గా ఉంటాం. సో ఆ విధమైన ఒక ఎక్స్ట్రెసీ అనుభవిస్తున్నాను. ఆ ఎక్స్ట్రెసీ ఎలా వచ్చేసింది, ఏదో మెలడీ హమ్ చేసేసాను పైకి, ఎవరో పక్కన టెమిలి నేను రొమ్మ ప్రమాదం అంటే అప్పుడు అర్థమైంది నాకు, ఓహో నేను మెలడీ పైకి అంటున్నాను అని చెప్పేసి అనమాట. అప్పుడు నేను సర్దుపుచ్చుకున్నాను అనమాట. సో ఈ విధమైన ఒక ఎక్స్ట్రెసీ అనుభవించాను నేను దర్శనానికి ముందే అనుభవించాను. తర్వాత అయిపోయిన తర్వాత అనురాజు రామకృష్ణ ఆయన కనిపించి, ఇది తిన్నారా, ప్రసాదం తిన్నారా, మిక్సర్ తిన్నారా, ఓహో బ్రహ్మాండంగా ఉంటుంది అంటే ఆయనకి చెప్పారు అన్నమాట. సో ఆయన ఎప్పుడు ఇక్కడ చూశాను కాబట్టి ఆయన తిన్నానండి అని చెప్పన్నాను, వచ్చేసాను. మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ బస్సులో ఇంటికి వెళ్తున్నాను, విడుతున్నాను. నేను అనుకోవడం కాదు, నాకేదో అనిపిస్తోంది జీవితంలో ఇప్పటికీ ఎన్నడు అన్నానికి లోటు ఉండదు, జీవితంలో లోటు ఉండదు అని చెప్పి ఒక ఎక్కువ వస్తుంది సినిమాలో. మీకు మీరు అనుకోవటం కంటే కూడా మీకు అట్లా అనిపిస్తుంది బయట నుంచి ఎక్కడో ఏదో సంథింగ్. నేను అనుకోవడం కాదు, ఖచ్చితంగా నేను అనుకోవడం కాదు, ఆ తినడం మాత్రం అనుకున్నా. ఈ ఎక్కువ ఎంతసేపు ఉంది, సాయంకాలం 5:30 దాకా ఉంది. ఆ కార్డును తీసుకెళ్లి ఆ పూజ అందరూ పెట్టడం అన్నమాట. మీకు తెలియకుండానే మనసులో ఓ రకమైన, ఇప్పుడు అమ్మకి ఆ రకమైన స్థానం మీ మనసు ఇచ్చింది,
ఆనందం కలగటం అమ్మ ముద్ర మీ మీద పడింది. అది అమ్మ అనుగ్రహం. ఈ 10 సంవత్సరాలు ఏ శుభకార్యమైనా సరే మామూలుగా మనం వినాయకుడికి ముద్ర రాసుకుంటాం కదా, లేదు ఎలవేళ వెంకటేశ్వర స్వామి కాబట్టి వెంకటేశ్వర స్వామి పాదశానికి చెప్పి అలాగే అమ్మ కూడా రాసుకోవడం, పోస్ట్ చేయడం అటువంటి పేరు లేదు, పూజ అమ్మని పడాయి, ఇలా జరిగింది. ఇప్పుడు చెప్పాలి, ఈ 10 సంవత్సరాల గ్యాప్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను పొన్నూరు దాకా వచ్చాను, నేను తమ్ముడితో పాటు వచ్చాను మంగేశ్వర తోటి, వచ్చినప్పుడు అందరికీ వచ్చాను. ఫ్రాంక్లీ స్పీకింగ్ అప్పుడు ఆఫీసులో చాలా చికాకుల్లో ఉన్నాను, ఇంకోటి రిజైన్ చేస్తుండేవాడు, కానీ నేను చేయలేను చెట్టు నాకు ఆర్థికంగా నాకు అటువంటి పరిస్థితి కాదు. అప్పుడు పరిస్థితి నేను ఖచ్చితంగా పనిచేస్తే శాలరీ నాకు ఫస్ట్ 30 దాకా సరిపోతు తప్పిస్తే బ్యాకింగ్ లేదు, ఫారిన్ కన్సర్న్ మంచి ఉద్యోగమే కానీ సమస్యలు ఉన్నాయి. అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఆఫీసు సమస్యలు ఉన్నాయి, ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది తీర్చమని అడగలేదు. అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ కాఫీ తెప్పించారు, స్వయంగా చేతితో ఇచ్చారు ఒక చిన్న కప్తో కాఫీ. ఆ కాఫీ తాలూకు టేస్ట్ ఇంతవరకు ఎక్కడ నేను ఇంతవరకు తాగలే. మళ్ళీ రెండోది అమ్మ పూల దగ్గర ఒక చిన్న ఇన్సెక్ట్ ఏదో వచ్చింది, వస్తే అమ్మ ఒక గులాబీ పువ్వు తీసి ఆ ఇన్సెక్ట్ దానిపై ఎక్కిచ్చారు. ఎక్కిచ్చి అలా చూస్తే ఆ పక్కన ఉన్న అక్కలు ఎవరన్నా దాన్ని తీసుకెళ్ళి అంటే ఆ పురుగును కూడా గులాబీ పని ఎక్కిచ్చి చాలా సున్నితంగా అమ్మ దానికి పారాయించారు. అంటే అంతవరకే. ఇంకపోతే అమ్మ నేను ఇద్దరు వయలిన్ వాయించాలనుకుంటున్నాను, అరగంట గంట మీ టైం ఇస్తే వాయిస్తాను. నాన్న అరగంట గంట అని కాదు, సాయంకాలం 4 గంటలు భోంచేసి విశ్రాంతి తీసుకుందా, ఇంత టైం అండ్ రెస్ట్రిక్షన్ లేదన్నారు. ఇది మెయిన్ కంటెంట్ అంటే ఆ మాటల్లో. ఇకపోతే అమ్మతో మాట్లాడేటువంటి అవకాశం నాకు రాకమునిపే ప్రార్థన ఆడ కూర్చొని అతను నాకు బాగా తెలుసు, మ్యూజిక్ మ్యూజిక్ కాలేజీలో అతను నాకు సీనియర్ అతను నాకు మ్యూజిక్ కాలేజీలో నేను కాసు రాధాకృష్ణ బాగా తెలుసు. సో అతను ఎక్కడి నుంచి వచ్చావు విజయనగరంగానే మసలగంట రామారావు, మసలగంట రామారావు మనవడివా అంటూ ఆయన క్వశ్చన్ షూట్ చేస్తున్నాడు. అక్కడి నుంచి నువ్వు హైదరాబాద్లో ఏం చేస్తున్నావు, ఆ పాలన దాంట్లో పనిచేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు, హిమాయతంలో ఉంటున్నావా, మరి రామానుచారి గారు తెలుసా నీకు, అక్కడికి వెళ్ళు రామానుచారి దానికి వెళ్ళు అని రాధని కమాండ్ చేస్తున్నాడు. అతను ఎంత కమాండ్ చేస్తున్నాడు అమ్మ నాన్న అతను చెప్పిన చోటుకు వెళ్ళు. ఇప్పుడు ఈ చెప్పబోతున్నట్టు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, నేనేం మాట్లాడలేదు. అలాగే మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత కింద జేమ్స్ దగ్గరికి వెళ్ళి అది అడ్రస్ ఎడితే ఇస్తాడు, ఆ అడ్రస్ తీసుకొని పెడతావు కదా. సెకండ్ టైం సాయంకాలం వయల్ని వాయించాను, వాయించిన తర్వాత ఒళ్ళో వయల్ని పెట్టుకున్నారు, బొవ్వ పెట్టుకున్నారు, కుంకుమ రాశారు, పసుపు రాశారు, ఇది మొత్తానికి తర్వాత దాన్ని పూలు చల్లారు, తర్వాత నాకు బట్టలు పెట్టారు, ఆశీర్వదించారు. వయల్ని వాయించిన తర్వాత నాన్న అక్కడికి పెడతావు కదా అని మూడోసారి అనమాట. అంటే ఎంత అన్నయంగా అంటే బాబాకు చేసి పెడతావా అంటే అంటే అడుగుతా అంటే నేను నాకు అసలు ఏంటి నేను వింటున్నాను తప్పిస్తే నా సైడ్ నుంచి నేనేం మాట్లాడటం లేదు, వెళ్ళమన్నారు వెళ్ళాలి, వెళ్ళేం చేయాలా నాకేం తెలియదు. సరే ఇది ఏప్రిల్లో జరిగింది, ఆ డోర్ నెంబర్ ఏదో ఇచ్చారు, వెతుక్కునేసరికి ఆగస్ట్ పట్టింది నాకు, అది వెతికేసరికి అమ్మ వెళ్ళాను. ఆ వెళ్ళడం బహుశా అమ్మ నాకు ఒక మార్గం చూపించారు అనుకుంటాను. అక్కడ అప్పటికప్పుడే ప్రతి సండే అయ్యే పూజలు రాన్ నంబర్ తగ్గిపోతుంది, వైండింగ్ అప్ స్టేజ్కి వచ్చేసింది. అంటే నేను వెళ్ళింది వైండింగ్ అప్ స్టేజ్లో, కానీ ఆ పూజల్లో నిజంగాను చాలా 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 నాకు నచ్చేది అన్నమాట. ప్రతి ఆదివారం వేసరికి గబగబా గబగబా నేను నా భార్య పిల్లలు చిన్న చిన్న వాళ్ళు ఇద్దరు, ఒకడేమన్నాను పాలు బుడ్డి తాగుతాను ఇంకాను, రెండో వాడు ఇంకా ఎల్కేజీ వాడు, ఇదో కలిసి అక్కడికి వెళ్ళి కూర్చొని పూజకి వెళ్ళావన్నమాట. లేట్ అయిపోతుందంటే వాకింగ్ డిస్టెన్స్ లేట్ అయిపోతుంటే గబ్బొక్క గుమ్మలో రిక్షా ఉంటే పిలుచుకొని ఆ రిక్షాలో కూర్చొని అల్లం కూర్చొని వెళ్ళిపోవాలన్నమాట. అంత ఆనందంగా వెళ్ళి అంటే ప్రతి ఆదివారం వెళ్ళిపోతున్నాను. బాగానే ఉన్నాయి ఆ మదరు అన్నారు, నీకు ఇంకా 34 ఏళ్ళు ఏం ప్రతి ఆదివారం ఈ పూజలు పునస్కారాలు అంటాం ఏమిటి, హాయిగా పిల్లల్ని తీసుకో సినిమాకి దానికి పోవచ్చు కదా. నేను నా పూజ నాకు మంత్రాలు ఎంత లేదు నాకు, అంటే నీట్గా ఉండాలంటే నాకు ఎంత నీట్గా ఉండాలంటే అగరబత్తి తాలూకు ఇది కూడా పడకూడదు, అక్కడ పడుతుందంటే అక్కడ వేసుకుంటాం అన్నమాట, అలా ఉండాలి నాకు. సో అన్ని ఫోటోలు క్లీన్ చేసుకోవడం, మందిరం క్లీన్ చేసుకోవడం, పెట్టడం, దండం పెట్టుకోవడం, లేచిపోవడం అంతే నేను చేసేది. దీపారాధన చేయడం, అది చేయడం, మంత్రం ఏమి అన్నమాట. నేను అనుకున్నా అవును మా మదర్ అన్న తర్వాత అవును నన్ను నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ అయినప్పుడు మరి సేవ్ చేసి సత్యబాబా గారు కదా నేను అమ్మను కొలుస్తున్నాను ఏమిటి అనుకున్నామాట మనసులో అనుకొని సరే లేచిపోయాను. ఆ రోజు రాత్రి పడుకున్నాను, పడుకుంటే అది మంచం, ఇప్పుడు ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆ సత్యబాబా గారిది పెద్ద ఫోటో ఏం కాదు, ఇప్పుడు ఇంచుమించు ఆ ల్యాప్టాప్లో ఆ స్క్రీన్ అంత ఉంటుంది అన్నమాట, అది ఉట్టి బస్ట్ అంటే ఇంకేం ఉండదు, అది నేను మడుకుంటే కనిపిస్తుండేది మామూలు. ప్రత్యేకంగా సత్యబాబాగా నేనే ఆరాధించను చెప్పాలండి, కలిసినప్పుడు చెప్పి అదే కళ వచ్చింది నాకు ఆ ఫోటోలోంచి. ఖచ్చితంగా ఫోటో ఫ్రేమ్లో మాత్రమే బాడీ కదులుతూను ఖచ్చితంగా సత్యబాబా గారు అంటే అన్నం తిన్నావు అన్నట్టుగా అన్నమాట. ఈ ముద్ర పడితే అమ్మ ముద్ర
అంటే అవన్నీ నాకు అప్పుడే తెలియదు, నాకు నాకు ఇవన్నీ ఏమీ తెలియవు నాకు. అంటే ఇప్పుడు ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటే, అప్పుడు ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటే బహుశా ఇదేమో అనుకుంటున్నాం అంటే. సో ఇలాగ అంటే అది కూడా అంటే అమ్మ నేను సత్యబాబా గారిని కూడా నేనే నాన్న అంటే నాకు చెప్పినట్టుగా అది మొత్తానికి ఆ విధంగా అదే. ఇది ఒకటి. ఇంకా ఇప్పుడు అక్కడికి వెళ్తానన్న అక్కడ వెళ్తానన్న మూడుసార్లు చెప్పారే, నాకేమనిపించింది అంటే బహుశా నాకు అమ్మ ఒక మూడు అస్త్రాలు ఇచ్చారు. ఒక అస్త్రం రెగ్యులారిటీ, రెండో అస్త్రం పంక్చువాలిటీ, మూడో అస్త్రం డిసిప్లిన్. అది అమ్మ ఇచ్చారు, అది నాకు కాదు, అమ్మ ఇచ్చారు. నేను హైదరాబాద్లో ఎప్పుడైతే ఇక్కడ పూజలు డౌన్ అయిపోయో తర్వాత నేను సరదాగాను నా ఇంట్లో పూజ చేసుకో ఆరంభించాను అన్నమాట. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత చేసుకున్నప్పుడు నాకేంటి, 6:00 అంటే కరెక్ట్గా అగ్గిపొల పట్టు కూర్చోవాలన్నమాట. కూర్చొని 6 అవగానే వెలిగిస్తామట దీపం. 8 అంటే సరిగ్గా ఎందుకలా ఆర్తిస్తాం. ఆ 6 నుంచి 8 దాకా ఎక్కడ ఎవరు మాట్లాడకూడదు. కొబ్బరికాయ కొట్టాలన్నా చప్పుడు అవ్వకూడదు, ఇక్కడ చప్పుడు అవ్వకూడదు, అక్కడెక్కడ కొట్టి పట్టరావాలన్నమాట. అంతా సమ కనీస కొంచెం తప్పిస్తే అవి మాట్లాడారన్నమాట. అది నా పద్ధతి. నా పద్ధతి అంటే నేను అలా అనకూడదు, అంటే నాకు నచ్చిన పద్ధతి అది. అయితే ఇప్పుడు నాకు చూసుకుంటే ఆశ్చర్యం వస్తుంది, ఎంతమంది పెద్దవాళ్ళు ఇప్పుడు వచ్చేవాళ్ళు, ఇది ఎలా మెయింటైన్ చేసాము, ఇది నేను ఆఫ్టాల్ ఏమండి, నేను ఆఫ్టాల్ ఇవ్వండి. అందరు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు, మరి పూజలకు వచ్చేవాళ్ళు నిర్మోహమాటంగా ఎవరిని స్పేట్ చేయకుండా ఎవరైనా మాట్లాడుతుంటే ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్ అని చెప్పి స్లిప్ పంపించామన్నమాట. నేను ఆ పాట పాడాలనుకుంటే రాజేంద్రప్రసాద్ అంటే పూజలు అవుతున్నప్పుడు నేను పాట పాడాలనుకుంటే, సిస్టర్ ఐ విల్ రెండర్ వన్ సాంగ్ 4 మినిట్స్ అలా 3 మినిట్స్ ఇచ్చామన్నమాట. అంటే ఆ లోపల వాళ్ళు నిమంది పెట్టుకుని వచ్చారు. అంటే నేను మాట్లాడడానికి కాదు ఒకరిని ఇచ్చేవారు. ఈ డిసిప్లిన్ ఇదంతా తమాషాగాను అక్కడ ఆ సమితికి చాలా చక్కగా జరగడానికి కారణం కేవలం అమ్మ నాకు ఆ శక్తి పంపించారు కాబట్టి గ్రహించగలిసాను తప్పిస్తే నాలో గొప్పతనండి. ఇంకపోతే యాక్టివిటీస్ చాలా తొందరగా పెరిగిపోయాయి. అక్కడ కామరాజు గారు వచ్చారు, వచ్చి మా ఇంట్లో అన్నారు. లక్షణామచ్చనం అంటే ఏమంటో తెలియదు నాకు. మీకు ఎందుకని నేను చూసుకుంటే ఆయన అంటే ఆయనతో పాటు నేను కూడా వెళ్ళేవాడిని, సామాన్యాన్ని కొనేవాళ్ళని, అంటే దెబ్బలాడకుండా అందమల్ల కాకుండా కొన్నిటికి ఆయన ఇచ్చారు, కొన్నిటి నేను ఇచ్చేవాడిని, అంటే అలా పట్టించుకోకుండా చక్కగా చేసుకు. అయిపోయిన తర్వాత గట్టి వెంకట్రావు మా ఇంట్లో చూడాలి, మా ఇంట్లో పూజ అండి అన్నారు. మా ఇంట్లో కూర్చొని చేసుకుంటే ఆ ఒక ఫస్ట్ బ్యాచ్ అవుతుంది. సెకండ్ బ్యాచ్ లోపల ఆగస్టులో మా ఇంట్లో పూజ, సెప్టెంబర్లో మా ఇంట్లో పూజ, అక్టోబర్లో మా ఇంట్లో పూజ, నవంబర్లో మా ఇంట్లో, అంటే మార్చి దాకా ఫిల్అప్ అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ ఇయర్ మార్చి దాకా అంటే క్యూ ప్రతి నెల మా ఇంట్లో పూజ. అప్పుడు ఏం చేసామంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇల్లు ఎక్కడ నుంచి చూడడం, ఆ టోపోగ్రఫీ నోట్ చేసుకోవడం, రోడ్ మ్యాప్ తయారు చేయడం చేసి ఒక మెయిలింగ్ లిస్ట్ అలా పెంచుకుంటూ పోయావన్నమాట. ఆ మెయిలింగ్ లిస్ట్ యాడ్ చేసుకుంటూ పోయాను. చేసుకుంటే ఆ మెయిలింగ్ లిస్ట్కి ఒక చిన్న కిట్ తయారు చేయడం, అంటే అగ్గిపుల్ల తర్వాత మీన్ నూనె ఒత్తి దగ్గరించి అన్నీ ఒక కిట్లా ఉండేవన్నమాట. మేము ఎవరైనా ఇంటికి వెళ్తే ఏమండి కొంచెం మీరు ఏమి అనుకోకపోతే ఈ ఫోటోలు నేను తీసేయండి, ఫ్యామిలీ ఫోటోలు తీసేయండి, ఆ రోజు అమ్మ ఫోటోలు తీసుకెళ్ళి వద్దండి, ఈ హాల్ బాగుందండి, మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం అంటే డ్రమ్స్ పెట్టండి, 2 డ్రమ్స్ పెట్టుకోండి అని ఇలా చెప్పేసి వాళ్ళకి ఏం సమ లేకుండా వెళ్ళి రోడ్ ప్లాన్ రాసి ఇన్విటేషన్ రాసి ఇన్విటేషన్స్ పోస్ట్ చేసి ఈ కిట్ తీసుకెళ్ళి ముందుగా పెట్టి వాళ్ళకి పెట్టడానికి అసలు హెల్ప్ చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని డిస్పెండ్ చేసి మళ్ళీ నెక్స్ట్ పూజ ఎక్కడికైతే అక్కడ నుంచి అక్కడ ఆటోలో తీసుకు అక్కడ పెట్టి ఈ విధంగా చేశారన్నమాట. కామరాజు గారు చాలా చాలా ఇదిగా ఉండారు, సపోర్టివ్గా ఉండరు అనమాట నాకు. సో ఆయన స్కూటర్ మీద వెళ్తున్నామంట వీళ్ళకి కూర్చోమాట. ఈ విధంగాను ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెషరీ ఏమీ లేదు, పేరే లేదు. ఇప్పుడు మీ ఇంట్లో పూజ అయితే మీ పేరు వేసేవాడు, మా ఇంట్లో పూజ అయితే వాళ్ళు పేరు వేసేవాడు. సో అలాగ వేసుకుంటూ పోయాం. అయితే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అనసూయ వ్రతం ఆ పుస్తకం ప్రింట్ చేస్తున్నప్పుడు గోపాలని అడిగారు, ఈ పుస్తకం ఎలా ఎవరు వేసినట్టు ఏమంటారన్నారు. అంటే హైదరాబాద్ సోదరి సోదరులు వేయించరా అన్నారు. హైదరాబాద్ సోదరి సోదరు అంటే మరి ఇదిగా ఉంది కదా. అప్పుడు నేను ఏదో పేపర్లో చూస్తే ఏదో సత్యసాయి సేవా సమితి అని, తర్వాత షిరిడి సాయి సేవా సమితి ఉంటే, అప్పుడు జిల్లాలో కూడా అమ్మ సేవా సమితి అని, అంటే కేవలం అంత క్యాజువల్గా అనుకున్నది అనమాట, జిల్లాలో కూడా అమ్మ సేవా సమితి అని చెప్పేసి వేయించుకున్నమాట. ఆ పేరు కూడా ఇది ఒక పబ్లికేషన్ వచ్చింది కాబట్టి మేము పబ్లిష్ చేసింది, దానికోసం పెట్టింది అన్నమాట. ఇంకా ఆ తర్వాత సింహాద్రి అన్నయ్య గారు పాప రీసెంట్గా ఎక్కువారు. సో ఆయన ఇలాగ మనకి ఎవరో జాగా ఇస్తూ ఉంటున్నారు, అది మనం రిజిస్టర్ చేసుకుంటే బాడీ రిజిస్టర్ చేస్తే దానిపైన తీసుకొస్తున్నారు. అంటే అప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఆ అనుకున్న జాగా రాలేదు, అంటే నప్పలేదు, ఏదో వాస్తవం వచ్చా బాగలేదు. కానీ తర్వాత మొత్తానికి చాలా చూసిన తర్వాత ఒక చోట సుమారుగా ఐ థింక్ 1000 స్క్వేర్ యార్డ్స్ అంత అనుకుంటాను, 1000 స్క్వేర్ యార్డ్స్ ఆ టెంపుల్ నిమిత్తం, ప్లస్ దాని చుట్టూరా డివోటీస్ కాలనీలాగా ఒక 10 మంది డివోటీస్ అందరూ తీసుకున్నారు. అంటే అక్కడ అమ్మ టెంపుల్కి ఒక జాగా ఏర్పడింది, దానికి ఒక నిధి 1 లక్ష రూపాయలు అంతా అప్పట్లో ఏర్పడింది. తర్వాత చుట్టూరా డివోటీస్ కానీ ఒక కాలనీ ఏర్పడింది. ఇవన్నీ కేవలం అమ్మ నువ్వు అక్కడికి వెళ్ళినా అంటే మరి గ్యాస్ సిలిండర్ ఇచ్చినట్టుగాను ఏదో నాకు అటువంటివేమో నాకు ఇచ్చి పంపించారు. అంటే ఆ వెళ్ళినా అన్నది
కేవలం అవన్నీ అమ్మ ఆశీస్సులు కాబట్టి చేయగలి తప్పిస్తే అసలు నాకు ఆశ్చర్యం వస్తుంది. నేను అసలు ఏమిటి, నాకేమిటి, వీళ్ళబ్బరు తిరిగి ఒక్కళ్ళు తిరిగి సంస్థలు నాకు అటువంటి అప్పుడు వీళ్ళని ఎలా ఈ టు బి రెగ్యులర్, టు బి పంక్చువల్, టు బి డిసిప్లిన్ అన్నది అది మెయింటైన్ చేయడం చాలా కష్టం. అది చాలా కష్టం అది. మీ ద్వారా అమ్మ చేయించింది, అది అమ్మ చేయించుకున్నారు అంతే. సో ఇది దీని తాలూకు. దీని తర్వాత నేను మీరు అక్కడ ఉన్నప్పుడు అమ్మ మ్యాక్స్ అయిన ఒకటి మదర్ ఆఫ్ ఆల్ అనేది కూడా చాలా సక్సెస్ఫుల్గా నడిచింది మీ ఆధ్వర్యంలో. అవునవును. అది నడపడానికి గల కారణాలు, దానికి ఒక ప్రోత్సాహం గురించి కూడా బహుశా అమ్మ సమయం చాలించిన తర్వాత అమ్మలోకి వెళ్ళిన తర్వాత జరిగిన కార్యక్రమం అనుకుంటాను. మాతృశ్రీ ఆగిపోయింది. జనరల్ ఉంటే బాగున్నట్టుగా జనరల్గా ఉండేది. ఒకసారి మన చారి గారింటికి వెళ్ళాను. అయితే చారి గారింట్లో అప్పుడు సింహాద్రి గారు చారి గారిని ఈ ఫోటోలన్నీ కూడా వాళ్ళు ఏదో అరేంజ్ చేస్తుండేవారు, కవర్లో పెట్టేది అరేంజ్ చేస్తుండేవారు. ఆయన మాటల్లో జనరల్ వస్తే బాగుంటుంది ఏదో అన్నారన్నమాట. ఉషకే కూడా అటువంటి అనుభవం వచ్చారు. అప్పుడు నేనున్నాను, అయితే నేను ఉషకే కలిసి చేస్తామని చెప్పాను అన్నమాట. ఆయన దానికి అప్పుడు విశ్వజని ట్రస్ట్కి ఆయన చైర్మన్ అయినా చేయను అని చెప్పాడు అనమాట. సరే అక్కడిని కలిశాను, ఉషకేని కలిశాను. అయితే ఉషకే చెప్పాలంటే నిజంగా రియలీ గ్రేట్, చాలా 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 అసలు ఎక్కడ అసలు షీజ్ జస్ట్ లైక్ ఎ సిస్టర్ అని లేడు. చాలా సంతోషించి పేరుకి ఆవిడ ఎడిటర్ కానీ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. ఆవిడ ఎడిటోరియల్ రాసేవారు. తర్వాత అన్నాను ఈ మొబిలైజేషన్ ఆఫ్ ఫండ్స్, తర్వాత దానికన్నా ఇప్పుడు సబ్స్క్రైబర్స్ లిస్ట్ పెంచడం అంతా ఆవిడ చూస్తున్నారు. కంప్లీట్ ఈ కవర్ నుంచి ఈ కవర్ దాకా ఏమిటి ఉండాలని చెప్పి ప్లానింగ్ అంతా నాకు ఎవరు పెట్టేవారు. ఈ ఆర్టికల్స్ వేయాలి అంటే ఫుల్ ఫ్రీడమ్ 100%. తర్వాత రామూర్తి అన్నయ్య గారు సన్నిల్ల కనకలింగేశ్వర ఎంకేఎల్ రావు గారు కదా, ఎంకేఎల్ రావు గారు ఉంటారు. సో ఆయన చాలా సైలెంట్ వర్కర్, ఆయన సపోర్ట్ చేసేవారు. మొదట చాలా కష్టపడ్డాను. ఈ ప్రింటింగ్లో తప్పులు చాలా ఉండేవి. మామూలుగా డీటీపీకి చేయిస్తాను, నా బుర్ర వాచిపోయేది అది. అసలే నేను భద్రాస చదువుకున్నాను, నాకు నా తెలుగు జ్ఞానం అంతంత మాత్రం. ఇంకా వాళ్ళు కొన్ని తప్పులు కొడుతుంటే నాకు నాకు బుర్ర ఇప్పించేది. పాపం రామకృష్ణ అన్నయ్య గారు బ్రదర్ హనుమంతరావు గారు, ఆయన ఏదో బుక్ వేయించినప్పుడు చాలా బాగా చేసింది ఒక అమ్మాయిని చెప్పి అన్నారు. అంటే పరిచయమంటే అప్పుడు వసంత్ గారిని పరిచయం చేశారు. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత నా కష్టాలు తీరాయి. అయితే ఇక్కడ ఎలాగంటే ఈ మదర్ ఫాలో నా ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు వెళ్ళిందంటే, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నేను 1800 రూపాయలు ఇగ్నోకి డబ్బు కట్టి జర్నలిజం కోర్స్కి అప్లై చేశాను. అంటే నేను ఇంకా ప్రొఫెషనలిజం పెంచుకోవాలి అని అంటే అంత ఇంట్రెస్ట్ క్రియేట్ అనమాట. బుక్స్ కూడా వచ్చాయి నాకు, ఇక్కడే పట్టుకొచ్చాడు, ఇక్కడ పెట్టాను ప్రస్తుతం ఒరింటర్ కాలేజ్ పెట్టాను ఆ బుక్స్ అనమాట. అండ్ తర్వాత ఆ అమ్మాయి తమ్ముడే ప్రింటర్ అనమాట. పాప అతను కూడా మంచివాడు, వర్ధన్ మంచివాడు. అంటే ప్రతి పైసా లెక్క వేస్తే ఇంత కాకుండా ఏదో మనకున్న డబ్బుల్లో కొంత కట్టేవాళ్ళం, కొంత డొనేషన్ పెట్టేవాడు. అంటే దీనికి ఎంత ఇస్తున్నాం అంటే మన దగ్గర ఉన్న ఇచ్చేవాళ్ళం, ఏమన్నా షార్ట్ ఫాల్ ఉంటే వాళ్ళు చూస్తున్నారు. అలా మొత్తానికి ఫైనాన్స్ అన్నది ఏదో వస్తుండే జరుగుతుండే చేస్తుంటే పెట్టేవాళ్ళం. కానీ ఈ ప్లానింగ్లో ఈ ఫొటోస్ బారో చేసేవాడిని, ఒక 300 ఫోటోలు ఇచ్చేవారు నాకు సింహాద్రి అన్నయ్య గారు. ఆ 300 ఫోటోలు తీసుకెళ్ళి ఆర్టికల్ చదివాను. చదివిన తర్వాత ఏ ఆర్టికల్కి ఏ ఫోటో బాగుంటుంది సెలెక్ట్ చేసేవాడిని, కొన్ని ఎక్స్ట్రా పెట్టేవాడిని. పెట్టిన తర్వాత షనయ్ వచ్చేవాడు, నాకంటే అధ్వాన్ అతను, అతను అన్న మ్యాంగ్లూరియన్, అతనికి తెలుగు రాదు. బాబు ఈ ఆర్టికల్ తాలూకు సబ్స్టెన్స్ ఇది, దీనికి ఈ ఫోటో అంటే బాగుంటుంది అని చూపించేవాడిని. నో సార్, నెగిటివ్ ఇస్ నాట్ గుడ్, నో ఇట్ వాంట్ కమ్ అవుట్ నెక్స్ట్. ఫోటో మంచి ఫోటో, నో సార్ లాభం లేదు అని మళ్ళీ నేను చెప్పి మళ్ళీ కట్ చేసి వాడతాం. చేసి అంటే షనాయ్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఏ ఫోటోలు చూపించడం, అతను కొన్ని రిజెక్ట్ చేయడం, మళ్ళీ సెలెక్ట్ చేసుకోవడం, అతనితో 2 సెషన్స్ అనమాట. ఫొటోస్ ఏ ఆర్టికల్కి వెళ్ళాలని చెప్పి 2 సెషన్స్ అనమాట. ఇంకా అమ్మాయి వసంత పాపం చాలా బిజీ అమ్మాయి, అయినప్పటికీ అపాయింట్మెంట్ ఇస్తే నేను డైరెక్ట్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి ఏ సాయంకాలం 6 o'clock వెళ్ళిపోయేవాడిని, 6 o'clock ఆఫీస్ నాకు వెళ్ళిపోయాను. లేకపోతే రాత్రి 11:30 అయ్యేదన్నమాట నాకు. కూర్చొని 4 hours, 4.5 hours కూర్చున్నాను. కూర్చో పాపాలు అమ్మగారు తీసుకొచ్చి మధ్యలో ఏదో ఇస్తూనే ఉండేవారు అనమాట. అలా తాగుతున్నాం, నచ్చేస్తున్నాం. కనీసం 5 సెషన్స్ కూర్చోవాలి ఎవరితోటి. అంటే ఇది బాగుందా శరత్ గారు, ఈ డిజైన్ బాగుందా, ఇది ఇక్కడ వేస్తే బాగుందా, ఇది ఇలా చేస్తే బాగుందా, ఈ లెటర్స్ బాగున్నాయా, అంటే అలా దాన్ని బొమ్మను చెక్కినట్టుగా చెక్కేవాళ్ళమాట. చాలా బాగా వచ్చింది, నేను చూశాను, చాలా అద్భుతంగా ఉండేది. అలా బొమ్మను చెక్కినట్టు చెక్కేవాళ్ళ అన్నమాట. అలా చాలా చాలా ఆనందంగా తీసుకున్నాను. తర్వాత నాకు హెల్త్ ఫెయిల్ అయింది. హెల్త్ ఫెయిల్ అయినప్పుడు ఇంకా డాక్టర్స్ మీన్ బాగా రెస్ట్ తీసుకోవాలని చెప్పంటే నేను ఇంకా అప్పుడు విత్డ్రా అయిపోయాను. ఇంకోటి గొప్ప చెప్పారు ఆ బాధ్యత, అది చేశాను. అది అనుభవం సారంలోని కొన్ని పాటలు మీ సంగీత సారథ్యంలో సీడీలుగా వచ్చాయి. ఇవి కాక మీరు ఏదన్నా అమ్మకు సంబంధించిన పాటలు కానీ కార్యక్రమాలు భజనలు కానీ రికార్డ్ ఏమైనా చేయడం జరిగిందా? నిజంగా చెప్పాలంటే ఈ అనుభవ సారం కంపోజ్ చేయడం అన్నది అది కూడా అమ్మ బ్లెస్సింగే. 14 ఏట నేను సినిమా ఫీల్డ్లో ప్రవేశించిన, వయలనిస్ట్గా ప్రవేశించిన, ఘనసాగర్ పాటలో రెగ్యులర్గా వచ్చేసిన, వెళ్ళడం
రికార్డింగ్ వాయించడం రావడం. రీ రికార్డింగ్లో వాటిలో ఆయన కంపోజ్ చేస్తున్నప్పుడు కూర్చొని చూస్తుండేవాడిని, అంతే, అబ్జర్వ్ చేసేవాడిని. కానీ కంపోజింగ్ పని దృష్టి లేదు నాకు, అసలు కంపోజర్ అవుదామని కోరిక అంతకంటే లేదు, కేవలం అలా ఉండేవాడిని. మన హిమాయత్ నగర్లో ఆ పూజలు కడుతున్నప్పుడు కొండమది సుశీలక్క గారు ఒకసారి తీసుకొచ్చి నాకు ఈ పుస్తకం ఇచ్చారు, ఇచ్చి ఇది మీకన్నా పనికొస్తుందేమో చూడండి అన్నారన్నమాట. అందులో పినాకపాణి గారు ఆయన స్వరం కూడా రాసి శ్రీపాద గోపాలకృష్ణ తమ్ముడు ఆయన మహావిద్వాంసుడు, ఆయన భైరవ రాగంలో వాటిలో వీటిలో కథ చేశారన్నమాట. చెప్పాలంటే బాగా దొక్కసుద్ధి ఉండాల కన్నడ సంగీతంలో, అది కచేరీల్లో సంగీత కచేరీల్లో పాడుకోదగ్గ లెవెల్లో ఉన్నాయి అన్నమాట. అది నా లెవెల్ కాదు, చాలా హై లెవెల్లో ఉన్నాయన్నమాట. 10 మంది పాడుకోవాలనుకుంటే మనకు లైట్ క్లాసికల్గా ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు అనుకొని, నేను మాతృశ్రుల్లో పడినటువంటి ఈ కొన్ని తీసుకొని ప్రతి ఆదివారం నివేదన జరుగుతున్నప్పుడు ఆ 5 నిమిషాల్లో ఒక పాట కంపోజ్ చేసుకొని ఆ నివేదన అప్పుడు పాడేవాడిని, అంతే. అలాగే అమ్మనామ సంకీర్తన 108 సార్లు చదవాలంటారు కదా, అంటే సాధారణంగా నేను ఒక రాగమంటిలా తయారు చేసుకొని 108 సార్లు వచ్చేట్లాగా అది చేసుకొని చాలా సింపుల్గా మా నీర్స్ ఎవరు ఉంటే వాళ్ళ పిల్లల చేత పాడించి, ఎవరో చిన్న యంగ్ పర్సన్ అతని చేత తబ్లా వాయింపించి రికార్డింగ్ చేసుకున్నాను అన్నమాట అమ్మ నామ సంకీర్తన. అంటే నా కంపోజింగ్ అమ్మ పాటలతోటి అమ్మ నామ సంకీర్తనతోటి స్టార్ట్ అయింది, మొదలైంది. అది అంతవరకు అసలు దృష్టి లేదు, ఎవడో వస్తాడు అడుగుతాడు కంపోజ్ చేయమంటాడు చేస్తా అదంతా మర్చిపోతాం అంతేకాని మళ్ళీ దాని గురించి ఆలోచించే ప్రసక్తి లేదు. కానీ ఇక్కడ ప్రతి వారం ఒక సాంగ్ కంపోజ్ చేసుకోవడం, అమ్మనామ సంకీర్తన ఈ రకరకాల రాగాలు చేసుకుంటూ పోవడం ఇలా స్టార్ట్ అయింది. దీనికి బడ్జెట్ కూడా తమాషగాను చాలా చిన్న బడ్జెట్, ఆ రాజుపాటలకే మొత్తం 6,000 రూపాయలు. ఆ పాత రోజుల్లో నేను చేస్తున్నప్పుడు 45,000 రూపాయలు తక్కువ ఇది కాదు, క్యాసెట్ రికార్డింగ్ 45,000 రూపాయలు ఎక్కడ, 6,000 రూపాయలు ఎక్కడ, అంటే అతి తక్కువ అమౌంట్ తోటి సాధ్యం. అంటే ఎవ్రీథింగ్ ఇంట్లో అంతా బాగా ప్రాక్టీస్ చేయించి స్టూడియోకి వెళ్ళి జస్ట్ రికార్డ్ చేసి ఇంకా 40 నిమిషాలే ఉందన్నమాట, 40 నిమిషాలు టైం స్టూడియో టైం అన్నమాట. అది దాటిపోతే మళ్ళీ మనకి బడ్జెట్ పెరిగిపోతుంది. 40 నిమిషాల్లో మనకి క్యాసెట్లో కొంత బ్లాంక్ ఉంది అక్కడ, ఆ బ్లాంక్ మనం ఫిలప్ చేయాలి C60 కావాలంటే. అప్పుడు గబగబా ఏం చేశాను, అప్పటికప్పుడు అన్నమాట నేను సరే అమ్మ నామ సంకీర్తిని తీసుకొని నేను పాడేసేసి ఆర్టిస్టులు పాడబడినాను. అంత డిసిప్లిన్ పీపుల్ వాళ్ళు కాబట్టి చక్కగా అప్పటికప్పుడు వాళ్ళు పాడేసారు అండ్ అయిపోయింది. ఇది నేను మర్చిపోలేనటువంటి అనుభవం సార్. తర్వాత సంధ్యావందనం మనం పాడుతున్నప్పుడు ఇక్కడ మనం ఒక పద్ధతిలో పాడుకుంటున్నాం బాగానే ఉన్నది, కానీ మీరు దాన్ని ఎవరన్నా కాస్త పకడ్బందీగా మృదంగం కానీ తబలా కానీ పెట్టి చేయాలంటే లయబద్ధంగా లేదు. నెంబర్ 1 రాగబద్ధం అంటారు దానికి పర్వాలేదు, కానీ లయబద్ధంగా లేదు. అప్పుడు ఏం చేశాను నేను, ఎప్పటి నుంచో ప్రయత్నం చేసుకుంటూ వచ్చామంటే ఇప్పుడు కాదు, చేసుకుని తర్వాత దాన్ని రాగబద్ధంగా లయబద్ధంగా చేసుకొని కొన్నిట్లో కావాలని నేను లిబర్టీ తీసుకొని కొన్ని నేను చూసి మార్చుకున్నాను, కొన్ని మార్చకున్నాను. ఈ సంధ్యావందనం చేశాను. చేస్తున్నప్పుడు అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక బుక్ వేయించారు, అర్థం చెప్తున్నమాట, అర్థం ఒక పక్కను విఠాల రామచంద్ర మూర్తి గారు సహాయం తీసుకొని ఆ తప్పులు లేకుండా సంస్కృతం ఉచ్చారణ తప్పులు లేకుండా ఆయన గైడెన్స్లో తీసుకొని ఆ ఆర్టిస్టులు చాలా కమిటెడ్ ఆర్టిస్టులు పాపం దాన్ని జాగ్రత్తగా వాళ్ళు చూసుకొని చేశారు. ఆయన గైడెన్స్లో సంస్కృతం తప్పులు లేకుండా చదివచ్చారు చేశాను. దీని తర్వాత నాకు నచ్చిన పాటలు, అది రాజుబాబు గారు రాశారా, నదిరి గారు రాశారా, ఇంకోటి రాశారా, అలా కాకుండా అమ్మ పాటలు నాకు నచ్చిన పాటలు తీసుకొని నాకు నచ్చిన రాగాల్లో చాలా మంచి ఆర్టిస్ట్ డాక్టర్ శేషులత గారు అని చెప్పేసి తెలుగు యూనివర్సిటీలో ఆవిడ చేత పాడించాను. అయితే రిలీజ్ మాత్రం అనుభవసారం ఒకటే జరిగింది. ఈ సంధ్యావందనం అన్నది రికార్డింగ్ అయిపోగానే ఏదో 100 క్యాసెట్స్ మాత్రం పట్టుకొచ్చి అప్పుడు ఇక్కడ సహస్రఘట చిరాభిషేకం జరుగుతున్నప్పుడు గుంటూరు నుంచి ఒక ఆయన విశ్వజీ గారు వచ్చారు, వచ్చినప్పుడు ఉంటున్నా అని చెప్పి రిలీజ్ చేసాం. కానీ దాని మార్కెటింగ్ పెట్టుకొని నేనేం పట్టించుకోలేదు. సో ఈ క్యాసెట్ను ప్లస్ ఈ పుష్పాంజలికి పొత్తూరు వెంకటేశ్వర హెల్ప్ చేశారు నాకు కంపేరింగ్ అనమాట. ఆ రెండు కూడా ఇంకా నేను రిలీజ్ గురించి పెద్దగా పట్టించుకోలేదు, చేయాల్సిన అవసరం ఉండాలి, తప్పకుండా చేయాలి. ఇది మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు, తీసుకున్న తర్వాత జల్లిమూడిలో సెటిల్ అయినారు. ఈ తీసుకోవటానికి సెటిల్ అవ్వడానికి మధ్య మీకు మానసికంగా మీ కోరికలు అమ్మ అనుభవాల గురించి దాని గురించి ఏదో వివరించగలరా కారణం? ఇది రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెటిల్ అవుదాం అనుకోలేదు నేను. 80స్లో అంటే నేను 30స్లో ఉన్నప్పుడు అన్నమాట. మీకు 30 30స్లో ఎర్లీ 30స్లో అన్నమాట, 34 అనుకుంటా సుమారుగా ఏజ్లో ఉంటాను. అంటే రెండో పిల్లవాడు ఇంకా వాడు పాలు తాగుతున్నాడు, పెద్దవాడు ఇంకా ఎల్కేజీలో ఉన్నాడు. ఆ స్టేజ్లో ఉండగానే నేను జిల్లాల మూడులో సెటిల్ అవ్వాలని చెప్పేసి నాకు కోరుకుండేది నాకు.
కానీ నాకేం తెలియదు, ఎవరు తెలియదు ఇక్కడ నాకు. మీకు చిన్న మధ్యలో ఆపుతున్నాను. చెప్పండి చెప్పండి. మీరు మీకు అంత బలీనమైన కోరిక కలగటం అనేది చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే అమ్మ మీ మనసు మీద ముద్ర వేసింది అనేది మీ అనుభవంలో బాగా అర్థమవుతుంది. కానీ ఆ 4-5 అమ్మ విజిట్స్లోనే జల్లి మూడులో ఇక్కడ ఉండిపోవాలని మీ మనసుకు అనిపించడం నిజంగా మనుగ్రహం. మీకు అట్లా ఆ రకంగా అనిపించడం రేర్గా కొంతమందిలోనే ఉంటుంది. మీరు ఆ 80s మీకు కలిగిందంటే నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. చెప్పండి. మీరు ఇప్పుడు ఆపడం మంచిది. నాకు ఇక్కడ విషయం నేను మర్చిపోయాను. మీరు ఆపపోతే మర్చిపోయి ఉండేవాడు. నేను బ్రిటిష్ కౌన్సిల్లో పనిచేస్తున్నప్పుడు నాకు ఎలా ఉండేది, హైదరాబాద్ నుంచి రావాలంటే బోల్డ్ నాకు రెస్ట్రిక్షన్స్, లీవ్ రెస్ట్రిక్షన్స్. నాకు హాయిగా బ్రిటిష్ కౌన్సిల్ రిజైన్ చేసి ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ కాలేజ్ ఉన్నాయి కదా బాపట్లో, అక్కడ చిన్న పోస్టులో చేరిపోయి ఇక్కడ ఉంటే అమ్మ దగ్గరికి తరచు రావచ్చు కదా అన్నటువంటి అటువంటి కోరిక కలిగింది. కలిగి నా భార్య పిల్లలతో కలిసి బాపట్ల విడుతూ వెళ్ళి వీళ్ళ రిక్షాలో కూర్చోబెట్టి నేను లోపలికి వెళ్ళి అసలు లైబ్రరీ ఎలా ఉంది, ఈ లైబ్రరీ ఎలా ఉంది, నేను వచ్చేయగలను అని చూసుకోవడానికి. అది రావచ్చు రాకపోవచ్చు ముందు మనకి, అంటే ముందు వెళ్ళి అసలు లోపలికి వెళ్ళి లైబ్రరీ చూస్తే వాళ్ళని పరిచయం చేసుకొని అవకాశం ఉంటే ఇక్కడికి వచ్చేద్దాం అంటే చాలా గొప్ప. బ్రిటిష్ కౌన్సిల్లో మంచి శాలరీ డ్రా చేస్తున్నప్పటికీ దాన్ని వదులుకొని తక్కువ శాలరీకి వచ్చేసేస్తే, బాపట్లు వచ్చేసేస్తే అందరూ తరచుగా రావచ్చు. వాస్తవచ్చారు కదా అని అన్నారు. ఏమండి మీకేమన్నా మనసులో కోరుకుంటే, మీరు అమ్మ గదిలోకి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు పోనీ మీకు అమ్మతో మాట్లాడడం మెరుగ్గా ఉంటే మనసులో అనుకోండి, అది అవుతుంది అన్నారు. సరే జిల్లాల మూడులో మనం స్థిరపడేట్లా ఉంటే బాగుందని మొత్తానికి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు గదిలో ఉండగా మామూలుగా మనసులో అనుకున్న తర్వాత అదే ఆ పోటే ఇంకా భోజనం కూడా కాకుండానే మళ్ళీ ఛాన్స్ వచ్చింది లోపలికి వెళ్ళడానికి. వెళ్ళాను. అన్నయ్య రామకృష్ణ అన్నయ్య ఉన్నారు, కూర్చున్నారు. వెంటనే లోపల రిహార్సల్ వేసుకొని అనమాట. ఆ జిల్లాల మూడులో నాకు ఆ గూడు ప్రసాదించమ్మా, ఎగ్జాక్ట్ వర్డింగ్ ఎస్, రిహార్సల్ వేసుకున్నామాట. అంటే అమ్మ దగ్గర చెప్పడానికి అదే జిల్లాల మూడులో గూడు ప్రసాదించమ్మా అన్నారు రామకృష్ణయ్య. శరత్ జిల్లు మూడ ఇల్లు కట్టుకుంటాట. అంతే ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు మాతృశ్రీ వచ్చింది. అందులో ఇలా ప్లాట్లు ఇలా చేస్తున్నారు, అలాట్ చేస్తున్నారు, 6,000 రూపాయలు కట్టాలని చెప్పేసి పడింది. తమాషా ఏంటంటే నాకు వాటి గురించి ఏం తెలియదు. నాకు ఏదో మామూలుగా మాతృశ్రీ సబ్స్క్రిప్షన్ కడతాం, అదే వచ్చింది. ఇంటికి వెళ్ళంగానే ఆ మాతృశ్రీలో 80 వచ్చింది అన్నమాట. చూస్తే 6,000 రూపాయలు ఉన్నది, నా దగ్గర 4,000 ఉంది డబ్బు, ఇంకా 2,000 తక్కువ ఉంది. అయితే అప్పుడు ఈ పూజలకు వెళ్తున్నప్పుడు వేదవ్యాసతోటే అన్నమాట, కొంచెం క్లోజ్గా ఉండబడతాను, మా పిల్లలతో ఆడుకుంటూ ఉండబడతాను సరదాగాను, ఇలాగ అందులో పడిందండి నాకు తీసుకోవాలండి, కానీ అమౌంట్ అన్న 6,000 అంటే నా దగ్గర 4,000 ఉంది, మీరు ఒక పని చేస్తారా అన్నాడు. రేపు పొద్దున్న నా రూమ్కి రండి అన్నాడు అని అడ్రస్ ఇచ్చాడు. వెళ్ళాను. అతను ఏం చెప్పలేదు, నన్ను లాక్పోయాడు. లాక్పోయి బ్యాంక్ తీసుకెళ్ళి అతను అమౌంట్ వచ్చి డ్రా చేసేసి 2,000 రూపాయలు అంత అతను డ్రా చేసేసి ఇక నా 4,000 ఆ 2,000 తీసుకొచ్చి కట్టిచెడతాను. సో అలా ఎప్పుడో లాంగ్ టైం బ్యాక్ మీకు ఆ కోరిక కలగటం వెంటనే నెరవేరటం చాలా బాగుంది. అది అలా జరిగింది. అంతేకాదు తమాషాగా ఆ కోరిన తర్వాత విత్ ఇన్ ఎ ఫ్యూ మంత్స్ మేబీ మ్యాక్సిమం 5 మంత్స్ అంతా ఉంటే ఉండొచ్చు, నాకు హైదరాబాద్ ఒక మెడ్రాస్లో ఒక ప్లాట్ని అమ్మేయడం, ఆ డబ్బుతో శ్రీనగర్ కాలనీ నీడు కొనుక్కోవడం జరిగింది. నాకు గూళ్ళు 2 ఏర్పడ్డాయి. ఒకదానికి ఒకదానికి ఫౌండేషన్, ఒకదానికి ఆల్రెడీ కొనుక్కోవటం. సరే అప్పుడే మీరు అనుకున్నారు, సరే మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత దాన్ని అమలు పరిచారు. ఇంట్లో జరిగే శుభకార్యాల గురించి అమ్మ సశరీరంతో ఉన్నప్పుడు అమ్మ యొక్క బ్లెస్సింగ్స్ కోరుతూ ఏమన్నా అమ్మతో సంభాషణ చేశారా, దాని గురించి ఏదన్నా? చాలామంది ఇక్కడ అమ్మ దగ్గర వివాహం చేయించుకోవడం ఇవన్నీ ఫంక్షన్స్ ఉంటుంటాయి కదా. మరి నేను ఫస్ట్ వచ్చినప్పుడు చూసుకుంది అమ్మ వివాహం చేయడం ఒకరికి. మరి నాకు అనిపించింది మా పెద్ద అబ్బాయికి అమ్మ చేత ఉపనయనం చేయిస్తే బాగుంటుంది అనిపించింది. ఎన్నో అయ్యేటప్పుడు బహుశా 8 ఎంత ఉంటుంది శాస్త్ర ప్రకారంగా చేయాల్సిన వయసు, అంటే శాస్త్రం గురించి కాదు అమ్మ చేత చేయించాలని కోరిక ఒకటే. వాడు 76 పుట్టాడు, 85 జూన్ 12 మా ముహూర్తం యాక్చువల్గా పెట్టారన్నమాట. ఇక్కడ ఆ ముహూర్తం గురించి చెప్పాలి. అమ్మ మా పెద్ద అబ్బాయికి మీ చేత ఉపనయనం చేయించుకోవాలని ఉన్నది. అలాగే నాన్న వెంటనే అన్నాను. మరి మా ఇంట్లో తాతగారు, మా అమ్మగారు, నాన్నగారు, అమ్మ అంతా ఇదంతా హైరాక్య అంతా ఉంది కదా. అమ్మ మరి ఉపనయనానికి ముహూర్తం నాన్నగారి చేత పెట్టించబడ్డారా, నాన్నగారిని ఎవరిని నడిపించబడ్డారా, మీరు పెడతారా? దీనికి అమ్మ క్లియర్గా చెప్పారన్నమాట, నాన్న నాన్నగారు పెట్టించిన నేను పెట్టిన ఒకే ముహూర్తానికి జరుగుతుంది అన్నారు. అంటే నాకేం తెలియదు, నాకు
సరే నాకు నాన్నగారు చెప్పాను, నాన్నగారు ముహూర్తం పెట్టించారు 12 జూన్ 1985 పెట్టించారు. బంధువులందరూ కూడాను జిల్లలబోడి లో జరుగుతుంది అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు చెప్పేసి మొత్తం అందరూ కూడా అన్నమాట. ఇలాగా నాకు మొత్తం మా ఫ్యామిలీ, మేము వైఫ్ ప్లస్ 3 5 అక్క చెల్లెళ్ళు 3 అన్నదమ్ములం ప్లస్ 12 ఫ్యామిలీ అందరూ రిజర్వేషన్ చేసుకొని మొత్తానికి వచ్చి అమ్మ దర్శనం చేసుకోవచ్చు, ఒడుగు చూడొచ్చు అని చెప్పేసి తిన వచ్చిన తర్వాత రామకృష్ణ అన్న అమ్మ ఒంట్లో ఇలా ఉంది, అమ్మ అవసరపెట్టద్దు. అయితే నేనేమి డిసప్పాయింట్ కాలేదు, ఏమాత్రం కాలేదు. నా దృష్టిలో ఏమంటే అమ్మ చేస్తాన్నారు, అమ్మ చేస్తానంటే అమ్మ అక్కడ ఉంటారు, ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా అమ్మ వస్తారు, అమ్మ అక్కడ ఉంటారు. వచ్చింది మీకు నమ్మకం ఉంది కాబట్టి నాకు ఏమాత్రం డిసప్పాయింట్మెంట్ లేదు, జరగలేదని ఏమాత్రం ఏకసారి లేదు, నాకు జరగలేదంటలేదు. సరే వివాహం టైంలో 2 రోజులు ముందుగా, ఐ మీన్ 2 రోజులు ఉపనయనానికి, అంటే ఉపనయనం మన్నాడు గ్యాప్, ఆ తర్వాత మనం ఉపనయనానికి మ్యారేజ్ 2 రోజులు, 4 రోజుల పాటు హోటల్ ద్వారకాలో ఉన్నాం. ఫ్యామిలీ సెటిల్ అంతా వచ్చారు, బ్రహ్మాండంగా జరిగింది. నేను అనుకోవడం ఆ పెళ్ళి అంత బాగా జరగడానికి కారణం ఆ ఉపనయనంతో అమ్మ వచ్చి స్టార్ట్ చేశారు కాబట్టి 4 రోజులు. పాత రోజులు చెప్పుకుంటారు 5 రోజులు పెళ్ళి చెప్పేసి, అలా ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క రూమ్ అలాట్ చేసుకొని మేమే బుక్ చేసుకున్నాం అన్నమాట. ముందుగా ఉపనయనం కోసం బుక్ చేసుకున్నాం అన్నమాట. ఎవరైనా వస్తే మీరు వచ్చారంటే రావుల ప్రసాద్ అని ఫ్యామిలీ ఒక రూమ్ అన్నమాట, పల్లూరు ఫ్యామిలీ ఒక రూమ్, అలా అలా అన్నమాట చేసి మొత్తం అందరం కలిసి శుభ్రంగా చక్కగా ఏమాత్రం ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా జరిగింది అన్నమాట. జరిగిపోయింది అది. మాతృశ్రీ విద్యాపరిషత్కి సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా మీరు చాలా అద్భుతంగా నిర్వహించారు. ఆ నిర్వహించిన పరిస్థితుల్లో కొత్తగా మీరు ఆ విద్యాపరిషత్ కార్యక్రమాల్లో విద్యార్థులకు కానీ అక్కడున్న దీనికి కానీ ఇంట్రడ్యూస్ చేసిన కొత్త కొత్త పద్ధతులు కానీ ఉపయోగకరమైన పిల్లలకు కానీ వాళ్ళకి కానీ వాటి గురించి బ్రీఫ్గా. అమ్మ ఆశీస్సులతోటి నేనే పెద్ద ఎడ్యుకేషన్ కాను, నేనే డాక్టరేట్ని కాను, నాకేం అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్లో నాకేం ప్రవేశం లేదు. అయితే ఈరోజు సాయంకాలం ఎలక్షన్ అండి, సెలక్షన్ అండి, ఏదైనా అండి, నాకు బాధ్యతలు లక్కీగా అప్పుడు ఏం చేశారంటే సెక్రటరీ కరస్పాండెంట్ ఒకరికే పెట్టారన్నమాట. ఒకరికే ఉండేది ఉండే అంటే నేను చేసినప్పుడు మాట అలా ఉందన్నమాట. కాన్స్టిట్యూషన్ అలా ఇద్దరు ఉంటారు అక్కడ, అంటే నాకు ఫుల్ ఫ్రీడమ్, అమ్మ నాకు స్వేచ్ఛ ఇచ్చారు. నాకు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కానీ ప్లస్ ఆర్గనైజ్ సెక్రటరీ, ఆర్గనైజ్ సెక్రటరీ కాబట్టి సెక్రటరీ ప్లస్గా నేను పేరుకి ఆర్గనైజ్ సెక్రటరీ కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నా ఫస్ట్ ప్రయారిటీ కూడా విద్యాపరిషత్. నాకు ఇప్పటికీ జ్ఞాపకం వస్తుంటుంది బుద్ధిమంతుల పాట ఉందన్నమాట, గుళ్ళే ఏముంది అంటే బళ్ళే ఏముంది అని చెప్పేసి, బళ్ళే ఏముంది గుళ్ళే ఏముంది అని చెప్పేసి. ఇప్పటికీ కొన్ని వర్గాలు మన డివోటీస్లోను ఈ బడి అనవసరమని, కాలేజ్ అనవసరమని ఇటువంటివి ఉంటుంటాయి పిచ్చి పిచ్చిగా అన్నమాట. కానీ నాకు అవన్నీ అనవసరం, నాకు నా మనసుకు మాత్రం నాకు నచ్చింది, నేను అక్కడ బాగా చేసుకోవాలనుకున్నాను. ఇవాళ సాయంకాలం అయితే మన్నాడు పొద్దున వెళ్ళిపోయాను, వెళ్ళిపోయి నా పేరు శరత్ చంద్ర కుమార్, నన్ను సెక్రటరీ కరస్పాండెంట్గా నేను అరెస్ట్ చేసుకున్నాను నిన్న, నేను ఇవ్వాలి అని చెప్పేసి స్పష్టంగా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకొని స్టాఫ్తో మాట్లాడేసేసి డ్యూటీలో జాయిన్ అయిపోయాను అంతే. స్టేటే ఒకళ్ళు రావడం, తర్వాత హ్యాండింగ్ ఓవర్, టేకింగ్ ఓవర్, ఇంట్రడక్షన్, ఏమీ నథింగ్ వాట్స్ ఎవర్ తో వాళ్ళు ఒక అయిపోయా అన్నమాట. అయిపోయి అటు స్టాఫ్ తోటి స్టూడెంట్స్ తోటి అందరితో బాగా ఇంటరాక్ట్ అవ్వండి, బాగా ఇంటరాక్ట్ అవ్వండి. తరచూ స్టాఫ్ మీటింగ్స్ ఉంటుండేవి, తరచూ ఉన్న స్టూడెంట్స్ ఎవ్రీ సండే పిల్లల్ని కలిసేవాడిని. తర్వాత పిల్లల్ని కలిసినప్పుడు కరస్పాండెంట్గా కాకుండా పెద్ద అధికారులుగా కాకుండా ఒక ఫ్రెండ్లా అన్నమాట. పిల్లలు మీరు ఎలా ఉన్నారు, మీ హాస్టల్ ఎలా ఉంది, చదువు ఎలా ఉన్నది, మీకు హెల్త్ ఎలా ఉంటున్నది, మీరు ఫుడ్ అది ఎలా ఉంటున్నది, అకామిడేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకా అదరదిగా మీకైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అన్నీ కనుక్కొని, మీ స్కాలర్షిప్ అమౌంట్ దొస్తుంది లేదా అని ఇవన్నీ కనుక్కొని మొత్తానికి వాళ్ళు ఒక ఫ్రెండ్లీగా ఫ్రెండ్గా ఉండేవాడిని ఉండి ఫస్ట్ నామం చేయించాను వాళ్ళ చేత, పిల్లల చేత. నామం అయిపోయిన తర్వాత ఏదైనా అమ్మ పాట కానీ హేమ పాట కానీ పాట నేర్పించాను. పాట నేర్పించిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు కంప్యూటర్ క్లాస్ పెట్టించాను, కంప్యూటర్ క్లాసులు ఇంట్రడ్యూస్ చేశాను. తర్వాత బాపట్ల నుంచి ఒక హస్బెండ్ వైపు వచ్చేవారు, ఆయన ఏమన్నా కంప్యూటర్ క్లాస్ చెప్పేవారు, ఆవిడ ఏమన్నాను ఇంగ్లీష్ నేర్పించేవారు. తర్వాత ఇక్కడ అనసూయ అమ్మాయి మన పాపక్క గారి తలకు, ఆ అమ్మాయి కూడా పాప వచ్చి హెల్ప్ చేసేది. సో ఆ అమ్మాయి ఇంగ్లీష్ చెప్పేది, నేను ఇంగ్లీష్ నేర్పించేవాడిని. అంటే నేను ఇంగ్లీష్ టీచర్ని కాదు, కానీ నాకు వచ్చిన దాంట్లో లేదు మొత్తానికి. వండర్ పండుగ ఇంట్లో ఆయన ఒక పాపం ఒక రూమ్ ఎక్స్క్లూజివ్గా అలాట్ చేశారు. సరే ప్రేమ్, మరి అబ్బాయి ప్రేమ్, అతను నా ల్యాబ్ అంతా చూసి పెడతాను. బ్రిటిష్ లైబ్రరీలో చాలా ఉన్నతమైన పదాలు ఏదైనా సంస్థలకు, మన అమ్మ సంస్థ సేవా కార్యక్రమాలకి ఎలా ఉపయోగించారు, ఉపయోగించారా, ఉపయోగిస్తే ఎలా ఉపయోగించారని తెలియపరచు. చెప్పాలంటే ఇప్పుడు నౌ యూఆర్ సీయింగ్ ఎ స్ట్రక్చర్ దేర్ డిజిటల్ లైబ్రరీకి అంటూ చెప్పేసి ఒక బిల్డింగ్ వస్తుంది, జేమ్స్ సహాయంతో, ఆర్థిక సహాయంతో ఆ బిల్డింగ్ వస్తుంది. కానీ డిజిటల్ లైబ్రరీ అనేది ఇప్పుడు మీకు బిల్డింగ్ అనిపిస్తుంది తప్పిస్తే దీనికి ప్రయత్నం ఎప్పటి నుంచో అవుతుంది, చాలా కాలం నుంచి
అంటే ఒకనొకప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో రమాదేవి గారు ఉండేవారు. ఒక రూమ్లో లైబ్రరీ ఉండేది, అక్కడ లైబ్రరీ ఉండేది. నాకేమన్నా మాతృశ్రీ కావాలంటే ఆవిడ ఇచ్చేవారు, నేను ఏదో రాసుకుని పాటలా అడిగి ఇచ్చేవాడి. నాకు అనిపించేది ఇదేంటి, లైబ్రరీ ఇక్కడ ఉన్నది, ఇన్ఫర్మేషన్ పబ్లికేషన్స్ అక్కడ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఇంకోటి ఉంటుంది, ఇవన్నీ ఒకసారి పెడితే బాగున్నాయి అని కన్సల్ట్ అని ఒక ఆలోచన ఉండేది. అంటే గ్రూప్ చేయడం అన్నట్టుగా ఫంక్షన్స్ అన్నమాట. తర్వాత అనుకున్నాను, సరే అమ్మ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనుకున్నాను ఇంకో స్టేజ్లో. అంటే కాన్సెప్ట్స్ మారుతాయి, ఒక రీడింగ్ రూమ్ వేరు, లైబ్రరీ వేరు, ఇన్ఫర్మేషన్ సెంటర్ వేరు, తర్వాత డిజిటల్ లైబ్రరీ వేరు, ఆర్కైవ్స్ వేరు, రీసెర్చ్ సెంటర్ వేరు, అది లెవెల్స్ మారుతాయి అన్నమాట. ఇది నేను సింపుల్గా అలా అనుకుంటే చివరికి తిరిగి ఏంటో అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా కాంపిటెన్స్ సరిపోదు దీనికి. డిజిటల్ లైబ్రరీలో ఒకటి ఏంటో ఐటీ ఉన్నది, రెండోది కన్జర్వేషన్ టెక్నాలజీ ఉంది, మూడోది ఇన్ఫర్మేషన్ లిటరీ ఉంది. నేను 100% మార్క్స్ స్కోర్ చేసిన 33 మార్క్స్ వస్తాయి నాకు. ఐటీ ఉంది, ఐటీలో నాకేం తెలియదు, కన్జర్వేషన్ ఉంది నాకేం తెలియదు. అయితే మన ఇది రమణాశ్రమంకి వెళ్ళి అక్కడ నెమ్మదిగా వాళ్ళ పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి వాళ్ళ ఆర్కే స్టడీ చేశాను. అక్కడ ఇది ఫారినర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి కొంత తెలుసుకున్నాను. అలాగే అరబిందో ఆశ్రమంకి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఆర్కే ఎలా మెయింటైన్ చేస్తారని చెప్పేసి అక్కడ మాట్లాడి చూసుకున్నాను. సత్యారణ్యేషన్ అంత ఈజీ కాదు, లోపలికి వెళ్ళడం ఈజీ కాదు. కాబట్టి నేను సత్యారణ్యేషన్ వెళ్ళినా సరే నేనేం ప్రయత్నం చేయలేదు. మరి ఇక్కడ మాత్రం కొంత తెలుసుకున్నాను. నేను తెలుసుకుంది ఏదో ఒకడ బాగా ఇక్కడ కమ్యూనికేట్ చేసుకొని నాకున్న పరిధిలో నేనేం చేయగలను అది ఇక్కడ చేస్తున్నాను. ప్రస్తుతం మాత్రం డిజిటల్ లైబ్రరీ సపరేట్గా స్టాఫ్ ఉన్నారు, అతను జేమ్స్ పే చేస్తున్నాడు, దానికి స్టాఫ్ సాలరీ పే చేస్తున్నాడు. ప్రేమ్ మన వల్లూరు పాండంగ గారు అబ్బాయి, అతను ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఐటీ. అతను ప్రస్తుతం అడ్వాన్స్ కోర్స్ చేస్తున్నాడు కంప్యూటర్లో, అతను టెక్నికల్గా అతను గైడ్ చేస్తున్నాడు. నేను ఇండెక్సింగ్ అవన్నీ వచ్చినప్పుడు నేను రగంలో చదువుతాను. ప్రస్తుతానికి నేను ఇది డిజిటల్ లైబ్రరీని ఒక ప్రాజెక్ట్ కింద వస్తుంది. ఇంకపోతే డిజిటల్ లైబ్రరీ కాకుండా సంస్థకి నేను చేసేటువంటివి, ఫర్ ఇన్స్టెన్స్ అవన్నీ గారు వచ్చి డివోటీస్ బీట్ ఆర్గనైజ్ చేయాలన్నారు. నేనేం పొజిషన్లో లేనప్పుడు, అప్పటికప్పుడే నా టర్మ్ అయిపోయింది, నేను యూనివర్సిటీలో నాకు ఛాన్స్ వస్తే వెళ్ళాను, టీచింగ్కి వెళ్ళామంట నేను. కానీ ఆ డివోటీస్ కానీ గమనించినప్పుడు నేను సంగారెడ్డి కేశవ అన్నయ్య గారు ఇద్దరం కలిసి కూర్చొని చేశాం. కాన్సెప్ట్ నాది కానీ చాలా నాకు సహాయం చేశారు అన్నయ్య గారు, కేశవ అన్నయ్య గారు. అటు కేశవ అన్నయ్య గారు ఇక్కడ నేను కలిసి ఇద్దరం కూర్చొని మొత్తానికి ఇంటర్నెట్లో అంత నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకొని అది చేసాం. అది మీకు తెలిసే ఉంటుంది, బాగా వచ్చింది. అది ఒకటి చాలా అద్భుతంగా జరిగింది. నాకు ఎంతసేపు సంస్థ బాగుండాలి, సంస్థలో మేనేజ్మెంట్ బాగుండాలి, ఇది ఇంకా బాగా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచన. పూజలు పునస్కారాలు వాటి కంటే కూడా నాకు సంస్థ, అమ్మ సంస్థ నా దృష్టిలో ఎప్పుడు సంస్థ అమ్మ నాకు. మీ జీవితంలో అమ్మ ఇచ్చిన మరువలేని అనుభవం ఏదన్నా ఉందా, ఉంటే దాని గురించి వస్తాను. 85లో శివరాత్రికి వచ్చాను. వస్తే ఆ రోజు ఏదో నామ సంకీర్తన చదువుతుంది, ఆ నామ సంకీర్తన అటెండ్ అయ్యాను. తర్వాత 2 గంటలు ఎంతో అయింది, కొంచెంసేపు పడుకొని. నాకు సుప్రభాతం చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ నేను, నా వైఫ్, పిల్లలు, అంత చిన్న పిల్లలు కూడా లేచేవారు. మేము మళ్ళీ స్నానం చేసి వెళ్ళేవాళ్ళం, ఆ చలిలో స్నానం చేసి సుప్రభాతం వెళ్ళేవాళ్ళం. సుప్రభాతం వెళ్ళాను, ఆసారి వైఫ్ అండ్ చిల్డ్రన్ రాలేదు, నేను ఒక్కడనే వెళ్ళాను. సుమారుగా 15 మంది దాకా ఉంటాం. అంటే ఇప్పుడు వసుంధరకాయ గారి ఇంటి ముందర షామియానా వేసి ఉంది. అప్పట్లో ఆ ఇంట్లో మన అడవులది శ్రీరామూర్తి గారు, వైవి శ్రీరామూర్తి గారు స్టేట్ బ్యాంక్లో వచ్చేస్తుంటారు కదా, ఆయన ఉండేవారు అన్నమాట. అందులో ఆయన అమ్మ ఆ ఇంటికి వచ్చారు. ఇప్పుడు విజిట్స్లో వచ్చారు. సరే సుప్రభాతం అయిపోయిన తర్వాత సుప్రభాతం కూడా అక్కడ జరిగింది, అమ్మ ఈ ముందు జరిగింది. ఒక్కొక్కరు లోపలికి వెళ్తున్నారు, ఒక 6 గురు అంతమంది వెళ్ళి ఇద్దరు వచ్చారు. నా టర్న్ వచ్చింది, నేను వెళ్ళాను. వెళ్ళి ఇప్పుడు ఇలా మంత్రం ఉందంటే అక్కడ ఒక చిన్న బ్యాటరీ బల్బ్ ఉంటుంది, చిన్న బ్యాటరీ బల్బ్, ఎలిమినేటర్ అంటారు ఆ పాత్ర, అదే అది ఒకటి అడుగుతాను. అమ్మ చాలా బాగా కప్పుకున్నారు చలికాలం కాబట్టి, అంటే ఆకృతి కనిపిస్తుందని తప్పిస్తే అమ్మ కనిపించడం లేదు, చీకటిగా ఉంది. మంచం ఎక్కడుందో కూడా చెప్పాలంటే కనిపించలేమాట. సో జాగ్రత్తగా వెళ్ళి మొత్తానికి ఇలా పాదాల దగ్గర వంగాను. వంగితే అమ్మ నా 2 చేతులు తన చిత్త పట్టుకున్నారు, పట్టుకొని ఇలా రాయడం ఆరంభించారు. ఎక్కడి నుంచి, తల నుంచి ఈ స్పైనల్ కార్డ్ చివరి దాకా అన్నమాట. అలా ఎంతసేపు చేశారంటే చాలాసేపు చేశారు. నాకేమనిపించింది, చాలామంది వెయిట్ చేస్తున్నారు, నేను లోపలున్నాను, నా వల్ల వాళ్ళకి అమ్మ దర్శనం, వాళ్ళకి
ఆలస్యం అవడం కానీ లేకపోతే మేము కట్టవడం కానీ అవుతుందేమో బాగుంటుందేమో అని అదో బెంగ ఉందన్నమాట మనసులో అనిపిస్తుంది. అని స్వార్థపరులాగా అని అనిపించాను. సో చివరికి నా అంతట నేను హ్యాండ్స్ విత్డ్రా చేసుకున్నా. ఒక్క మాట లేదు, ఏమీ లేదు, నథింగ్, ఏమీ లేదు. నేను అమ్మని అడగలేదు, అమ్మ నాకేం చెప్పలేదు. కానీ చీకట్లో ఆకృతి చిన్న బల్బు వంగాను, రెండు చేతులు పట్టుకున్నారు. ఆ పట్టుకున్నప్పుడు కూడా సున్నితంగానే ఇక్కడి నుంచి అలా చివరి దాకా రాశారు అన్నమాట. ఇది ఏంటి 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 అనుకున్నాను. సరే ఇప్పటికీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ నివసించి కదా అని చెప్పి బోర్డు ఉంది అక్కడ నామసంకీర్తి దగ్గర. ఆ మంచం దగ్గర దండం పెట్టుకుంటాం ఖచ్చితంగా అన్నమాట. లోపల మంచం దండం పెట్టుకుంటాను. ఆ మంచం దండం పెట్టుకుంటే నాకు ఇది జ్ఞాపకం వస్తుంటుంది అన్నమాట నాకు. అలాగే పోతే అమ్మ రూమ్కి వెళ్తే అక్కడ మంచం దగ్గర దండం పెట్టుకుంటాను. నాకు అక్కడ వైబ్రేషన్స్ బాగా వస్తాయన్నమాట నాకు. ఇది జ్ఞాపకం వస్తూనే ఉంటుంది నాకు, ఇది మర్చిపోలేనిది. తర్వాత ఇప్పుడు దీనికి ఏమిటి సిగ్నిఫికెన్స్ అని చెప్పి అనుకుంటే అది 85లో జరిగితే 93లో నాకు డిస్క్ ప్రొలాప్స్ అయింది. నాకు L4 L5 డిస్క్ ప్రొలాప్స్ ఆఫీసులో తొందరలో ఏదో చైర్ ఇలా లాగాయి అనమాట. ఆ లాగిన ప్రొలాప్స్ అయింది. హాస్పిటల్కి వెడితే రేర్ స్ట్రైట్ వే సర్జన్ పుటిమా టు దిస్ మీన్ వీల్ చైర్ అండ్ ఆన్ ది బ్యాట్ అని చెప్పి అనేసాడు. నేను ఆశ్చర్యపోయింది అంటే చెప్పేసి తర్వాత చెప్పాడు డిస్క్ ప్రొలాప్స్ అంటే అది ఏమిటో అర్థం కాలేదు నాకు. అది చాలా మేజర్ ఇది వచ్చింది. అది అంటే ఆల్మోస్ట్ ఎంతదాకా వెళ్ళిపోయిన అంటే కొన్ని నెలల పాటు నేను బెడ్ రిడెన్ అయిపోయాను. తర్వాత నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్తానా పని చేస్తానా అటువంటి పరిస్థితి డౌట్ వచ్చింది. తర్వాత సర్జరీ చేయాలన్నారు. సర్జరీ చేయాలన్నా కూడా అట్టే ఆలస్యం చేయకూడదు, 2.5 months టైం అన్నారు. సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాను. సెకండ్ ఒపీనియన్ కూడా సర్జరీ చేయాలని అన్నారు. కానీ ఆ సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాను నేను ఆయన ఆర్థోపెడిషను. కానీ నేను 2 సార్లు చేయించుకున్నాను, నేను నాకే తగ్గలేదు. నువ్వు చేయించుకుంటే మాత్రం నీకు అవుతుంది, నీకు గ్యారంటీ ఉంటున్నది. రోజుకి 23 hours పడుకో ఉండాలని చెప్పాను అనమాట. లైఫ్ ఏముంటుంది అక్కడికి. తర్వాత మీరు ఒక గంట పనిచేసి గంట రెస్ట్ తీసుకున్నాండి ఆఫీస్లో ఉన్నాడు. ఇంటికి పంపించేస్తారండి, నేను ఫారెన్ నేషన్లో పనిచేస్తున్నాను, మాకు అటువంటి లాభం లేదు, మాకు అంత సిక్నెస్ ఉంటే నాకు ఉద్యోగం ఉండిపోతుంది నాకు. కొన్ని మీకు 5 days a week కదా, ఆ 2 days కూడాను 23 hours అప్పుడు పడుకోండి నేను. అంటే అది అనమాట, అంటే ఆఖరి కాంప్రమైజ్ అనమాట. తర్వాత ఒక న్యాచురోపద్ధికి ఆయన వచ్చి మా దాంట్లో ఏదో లెక్చర్ ఇచ్చారని ఇచ్చినప్పుడు ఆయన మ్యానిపులేషన్ చెప్పాను, ఒక దేవుడు టెక్నిక్ అనమాట. అది చెప్పినప్పుడు మా వాళ్ళు విని ఆయన ఏదో బ్యాక్ పెయిన్ ఎక్సర్సైజ్ చెప్పాడు. సరే మీకు అపాయింట్మెంట్ అప్పుడు తీసుకున్నా పాపం కొలీగ్స్ తీసుకొని నాకు పంపించారు. మనం పంపిస్తే ఆయన చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ నాకు రిలాప్స్ అయింది. చెప్పాడు మీరు నా దగ్గర రాకండి, నేను ఇంక చేయలేను. అది ఎలా సెట్ అయ్యేది నాకు తెలియదు, నాకు తెలియదు. మీరు దయచేసి రాకండి, మీరు ఎక్సర్సైజ్ చేసుకొని నన్ను చేసుకోండి, నేను మాత్రం చేయలేను. నాకు అర్థం కావట్లేదు, ఇంతవరకు ఇటువంటి కేసు ఎక్కడ చూడలేదు నేను అని చెప్పాడు. అంటే ఇటువంటి కేసు అమ్మ ముందుగానే ఆ బ్లెస్సింగ్స్లో చేసింది అని నేను అనుకుంటున్నాను. నేను అనుకుంటాను. కానీ ఇంకెవరో ఒక సిస్టర్ అన్నారు ఇలా చెప్పినప్పుడు లేదు సంథింగ్ ఏదో గ్రంథులు ఏదో సంథింగ్ ఏదో చెప్పారు, అది అలా చెప్పారు. నాకు అర్థం కాలేదంత అది అలా. నేను మాత్రం అమ్మ నన్ను కాపాడారు కాబట్టి ఈనా నేను ఇలా ఉన్నాను. కోలుకొని మామూలుగా ఏ రకమైన ఆపరేషన్ లేకుండా అమ్మ సేవ చేయగలుగుతున్నారు అంతే. తర్వాత ఆఖరిగా మీతో ఒక చిన్న క్వశ్చన్, మీరు కోరుకున్న అమ్మ సన్నిధిలో జీవితాన్ని గడుపుతున్నారు ఇప్పుడు, ఆ జీవితం ఇప్పుడు ఎలా సాగుతుంది? మొట్టమొదటి ఏంటంటే ఇప్పుడు మాది వెల్నెట్ ఫ్యామిలీ, తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. మా బాబు కూడా పంపించాడు అమెరికా నుంచి, డబ్బు పంపించాడు, రమ్మన్నాడు. మాకు వీసా రాలేదు, వాడికి అనుమానం వచ్చింది. బ్రిటిష్ కౌన్సిల్ కాబట్టి అక్కడికి వెళ్ళి వాడు దుకాణం పెడతాడని చెప్పి అనుమానం వచ్చి వాడికి నాకు వీసా ఇవ్వలేదు. మళ్ళీ వెళ్ళమని చెప్పాడు, మళ్ళీ వెళ్ళా, మళ్ళీ రాలేదు. సరే నాకేం పెద్దగా అంత క్రేజ్ లేదు, ఫారిన్ లెట్ క్రేజ్ లేదు. వాడేదో పాప అభిమానిగా పంపించాను కాబట్టి వెళ్ళాను, కానీ వీసా రాలేదు, అయిపోయింది. హైదరాబాద్లో రిలేషన్స్ ఉన్నారు, ముఖ్యంగా విశాఖపట్నంలో కిత్తిరికినంత అక్కడ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా 4 వారాలు అట్ ది మోస్ట్ మ్యాక్సిమం. మా మదర్ ఉన్నారు కాబట్టి, మా ఏజ్డ్ పర్సన్ కాబట్టి ఆమె చూడడానికి కడతాను, వెళ్ళినప్పుడు ఉంటాను. ఇంకా 2 వారాలు ఎప్పగానే గాలి తిరిగిపోతుంది మన జిల్లు వెళ్ళిపోవాలని అనిపిస్తుంది నాకు. ఇక్కడికి వచ్చిన కొంత ఆనందం నాకు ఇంకెక్కడ రావట్లేదు. నాకు నేను ఎంజాయ్ చేస్తుంది అమ్మ ఇచ్చిన గూడు, అమ్మ ప్రసాదం, అమ్మ సాన్నిధ్యం, అమ్మ సేవ. చాలా సంతోషం. అమ్మ సాన్నిధ్యంలో ఉండి అమ్మ ఎందు భక్తి ప్రపత్తులతో మీ అనుభవాలన్నీ కూడా మాతో పంచుకున్నందుకు మీకు కృతజ్ఞతతో కూడా నమస్కారం తెలుపుతూ
మీకు అమ్మ దయతో, అమ్మ అనుగ్రహంతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, అమ్మ సేవ కలకాలం మీరు చేసుకోవాలని అమ్మనే మనసారా ప్రార్థిస్తూ నమస్తే. జయహమాత. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జయ హో మాత. మీ రావూరి ప్రసాద్. రండి రండి జిల్లెల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెల మూడి, లెండి లెండి నిద్రను వీడి, రండి రండి జిల్లెల మూడి, లెండి లెండి నిద్రను వీడి, రండి రండి జిల్లెల మూడి, లెండి లెండి నిద్రను వీడి.